అమ్మా, నా ప్రాణం నువ్వు, నా ఉనికి నువ్వు. నువ్వు లేకపోతే నేను లేను. అమ్మలందరికీ అ వెరీ వెరీ హ్యాపీ మదర్స్ డే. నాకు కూడా. ఇక్కడ అమ్మలు ఎవరైనా ఉంటే మీరు కూడా తీసుకోండి, మీ అందరికీ, అలాగే మీ అమ్మగారికి కూడా. అమ్మ ఎలాగైతే మనకి నిస్వార్థంగా ప్రేమను అందిస్తుందో, అలాగే తను పండించేటువంటి ప్రతి మెతుకులోనూ తన ఆప్యాయతని ప్రేమని కలిపి ఎలాంటి లాభాపేక్ష లేకుండా మనకి నిస్వార్థమైన ప్రేమను అందించే రైతు గురించిన అద్భుతమైన సినిమాని తీసి మనందరి గుండెలు బరువెక్కేలాగా చేసిన వంశీ పైడిపల్లి గారికి అండ్ మన సూపర్ స్టార్ మహేష్ బాబు గారి కెరియర్లోనే ద బిగ్గెస్ట్ హిట్గా నిలిచినటువంటి మహర్షి సినిమా టీం మొత్తానికి శుభాకాంక్షలు, హార్టీ కంగ్రాచులేషన్స్. వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పైన దిల్రాజు గారు, లక్ష్మణ్ గారు, శిరీష్ గారు, అలాగే వైజయంతి మూవీస్ బ్యానర్ పైన అశ్విని దత్ గారు, పీవీపీ సినిమా బ్యానర్ పైన పీవీపీ గారు అందరూ సంయుక్తంగా అందించినటువంటి సినిమా. ఇప్పటివరకు మల్టీ స్టారర్స్ చూసాము. దిస్ ఇస్ అ మల్టీ ప్రొడ్యూసర్ మూవీ అండ్ అ బ్లాక్ బస్టర్ ఫిల్మ్. వంశీ పైడిపల్లి గారు, ఈ సమ్మర్లో మీరు వేడివేడిగా ఉండేటువంటి జనాలందరి గుండెలు కాస్త చల్లగా అయ్యేలా చేశారండి. ఎంతసేపు శరీరం మాత్రమే చల్లగా ఉండాలా, గుండెలు కూడా బాగుండాలి. ఇలాంటి హాయిని కలిగించేటువంటి సినిమాలు రావాలి. ఎప్పుడు చూసినా పరుగులు పరుగులు పరుగులు. ఏదో సాధించాము, ఇంకేదో సాధించాలి, ఇంకేదో కావాలి, ఇంకేదో కావాలి. ఈ పరుగుల జీవితంలో మమ్మల్ని మధ్యలో ఒకసారి ఆపి, మీరు ఎక్కడికి పరిగెడుతున్నారు, దేనికోసం పరిగెడుతున్నారు, ఎవరు మీకు అన్నం పెడుతున్నారు అని చూపించినటువంటి మీ అందరికీ ధన్యవాదాలు తెలియచెప్తూ హార్టీ కంగ్రాచులేషన్స్ టు దేవి శ్రీ ప్రసాద్ గారు. టు దేవి గారు వచ్చేసారా, వస్తున్నారా? శ్రీనివాస్ రెడ్డి గారు మీరు కనుక్కుంటూ ఉండండి ఒకసారి. ఓకే, మీరు ఇంకా అదే డ్యూటీలో ఉన్నట్టున్నారు. ఓకే, సో ఇవాళ ఈ కార్యక్రమానికి విచ్చేసిన అందరికీ మరొకసారి స్వాగతం పలుకుతూ ముందుగా వేదిక మీదకి మా నిర్మాతల్ని ఆహ్వానించేస్తున్నాము. అందరికి నమస్కారం. ఫ్రీ రిలీజ్ ఈవెంట్లో నేను కొంచెం చాలా ఎమోషనల్గా చాలా హైలో మాట్లాడాను. ఎందుకో ఈ సినిమా కథ విన్నప్పటి నుంచి ఆ నమ్మకమే ఆ రోజు అలా మాట్లాడిచ్చింది. దాని తర్వాత కొన్ని కామెంట్స్ కూడా విన్నాను, బట్ అది ఈరోజు ప్రూవ్ అయిపోయింది. నేను ఆ రోజు మాట్లాడింది నిజమైనందుకు చాలా గర్వంగా ఉంది. అంటే ఆనందం కాదు, ఇది ఆనందంకు మించింది ఈజ్ అ గర్వం. మహేష్ బాబు గారి 25th ఫిలిం ఇలా ఎపిక్ బ్లాక్ బాస్టర్ అవ్వడం, అండ్ దాంట్లో ఒక సక్సెస్ సినిమా అంటే చాలా కమర్షియల్ సినిమాలు పోకిరి కావచ్చు, దూకుడు కావచ్చు, మహేష్ బాబు గారు ఎన్నో బ్లాక్ బస్టర్ చూశారు, కానీ 25th ఫిలింలో ఒక సొసైటీకి సంబంధించి ఈరోజు ఒక ఫార్మర్స్ గురించి తీసుకున్న కథ గురించి ఒక్కొక్కరు మాట్లాడుతుంటే ఆనందం కంటే గొప్పది ఇంకేం లేదు. సో సార్, మీకు అనుకున్నట్టుగానే, మనం అందరం అనుకున్నదే ఈరోజు అది చూస్తున్నాము. వంశీ కథ చెప్పినప్పటి నుంచి మీరు నమ్మారు, మేము నమ్మాము, ఈ సినిమా ఒక క్లాసిక్ సినిమా కాబోతుందని. నిజంగా ఈరోజు మన సినిమా క్లాసిక్ అయినందుకు హోల్ టీమ్ పేరు పేరున అందరికీ మీరు పడ్డ కష్టము, టెక్నీషియన్స్ కానీ ఆర్టిస్ట్ కానీ మామూలుది కాదు. అండ్ మై ప్రొడక్షన్ డిపార్ట్మెంట్, ప్రొడక్షన్ మేనేజర్స్, డైరెక్షన్ డిపార్ట్మెంట్, ఆల్ అసిస్టెంట్ డైరెక్టర్స్, అసోసియేట్ డైరెక్టర్స్, ఒక్కొక్కరు వంశీ బెండ్ తీసేవాడు అది మాకే తెలుసు, అందులో నేను ఒకరిని. వంశీ ఫోన్ కాల్ వస్తే నాకు టెన్షన్ వచ్చేసేది, ఇప్పుడు ఏమి వినాలో ఏంటో అని. అది సపోర్ట్లు కొడుతున్నాడు దేవి. సో అల్టిమేట్ ఎంత కష్టపడ్డా ఆ సినిమా ఇలా గొప్ప విజయం సాధించినప్పుడే మాకు ఆనందం. సో ఈరోజు తెలుగు ప్రేక్షకులందరూ మా సినిమాని ఒక ఎపిక్ బ్లాక్ బాస్టర్ చేసి ఒక క్లాసిక్ చేస్తున్నందుకు, ఇంకా ఇది ఎంత పెద్ద విజయం అవుద్దో మనం ఈరోజే దీనికి లైన్ లేదు. ఎందుకంటే సినిమా రిలీజ్ రోజు ఫస్ట్ నాకు కాల్ వచ్చింది లండన్ నుంచి 3:30, 3:35 ఎర్లీ మార్నింగ్. నిద్రలోనే ఉన్నాను, ఫోన్ మాట్లాడితే సార్ ఎపిక్ సినిమా సార్ అన్నాడు. ఏంటండి అన్న, సినిమా మామూలుగా లేదు సార్, ఇది ఒక ఎపిక్ సినిమా సార్, ఒక క్లాసిక్ అని. అలాగే 3 డేస్ బ్యాక్ వెంకటేశ్వర స్వామి టెంపుల్ తిరుమలలో ఉంటాడు పూజారి, ఫ్యామిలీతో సినిమా చూసి మన ఫోన్ చేశాడు, సార్ ఏం సినిమా తీశారు సార్, మామూలు సినిమా తీయలేదు మీరు, ఒక గొప్ప సినిమా తీశారని. అలాగే ఈరోజు మార్నింగ్ కేపీఆర్ పార్క్లో ఇది వినాలి సార్, అంటే డిఫరెంట్ డిఫరెంట్ వాళ్ళు, అదే ఒక ఎగ్జైట్మెంట్. నేను జాగ్ చేస్తున్నాను, ఇద్దరు లేడీస్ సడన్గా ఆపారు, సార్ సినిమా చూసాము చాలా బాగుంది, మళ్ళీ సాటర్డే మేము ఫ్యామిలీతో సినిమా చూడాలని. ఇవే గ్రేట్ మూమెంట్స్ లైఫ్లో, ఒక సినిమా సక్సెస్ ఇస్తున్నప్పుడు అందరి దగ్గర నుంచి ఇలాంటి అప్రిషియేషన్స్ వస్తుంటే ఇంకొక ఆనందంగా ఉంటుంది. అండ్ అన్నిటికంటే గొప్పది వల్ల మా బ్రదర్ వంశీతో రాత్రి నైట్ సినిమా చూసి వంశీతో మాట్లాడాడంట, మార్నింగ్ వచ్చి చెప్పి హగ్ ఇవ్వడు,
మహేష్ బాబు గారి తర్వాత వాళ్ళు మళ్ళీ అదొక ఫీలింగ్ నాకు వచ్చేసరికి హగ్ ఇచ్చాడు, ఏం సినిమా తీశారా అని. సో ఇవే గ్రేట్ మూమెంట్స్. సో తెలుగు ప్రేక్షకులందరికీ ఒక మంచి సినిమా, ఇవాళ మీ హృదయాల్లో నిలిచిపోయే సినిమా, మన సొసైటీలో మనం తింటున్న తిండి ఇస్తున్న మన ఫార్మర్స్ గురించి తీసిన ఈ సినిమా, ఇంత విజయం సాధించి ఇంత గొప్ప పేరు మాకు వస్తున్నందుకు మీ అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుగు ప్రేక్షకులందరికీ. అండ్ వంశీ, ఆల్రెడీ నీకు చెప్పాను గొప్ప సినిమా తీసావు, సో థ్యాంక్ యూ వెరీ మచ్. కీప్ ఇట్ అప్. అంటే ఈ సినిమాని నిలబెట్టుకోవడం ఇక్కడ నుంచి నీకు బిగ్ టాస్క్, సో దాని గురించే ఫైట్ చేయాలి. అండ్ దేవి, పదర పదర సాంగ్ కానీ నీకత సాంగ్ కానీ ఒక ల్యాండ్ మార్క్ సాంగ్స్ ఇవాళ అందరూ మాట్లాడుకుంటున్నారు. అండ్ ఇప్పుడే చూసాం గురుమూర్తి గారు మాట్లాడుతూ ఎమోషన్, అంటే అల్టిమేట్ ఒక సినిమాలో గురుమూర్తి గారు ఇప్పుడు ఎలా అయితే ఎమోషన్ అయ్యారో, థియేటర్ల నుంచి బయటకు వస్తున్న ప్రేక్షకులందరూ ఆ హృదయాల బరువుతో బయటకు వస్తున్నారు. అందుకే ఈ సినిమా బయటకు వచ్చి చూసిన వాళ్ళు 10 మందికి చెప్తున్నారు. సో ఆల్ ఏరియాస్, ఈ ఏరియా ఆ ఏరియా అని కాదు, చాలా గొప్పగా రెవెన్యూ చూపిస్తుంది. మహేష్ బాబు గారి కెరియర్లో ఫస్ట్ వీక్లోనే అన్ని రికార్డ్స్ క్రాస్ చేయబోతున్నాం, సో చాలా హ్యాపీగా ఉంది. అండ్ నా డిస్ట్రిబ్యూటర్స్కు థ్యాంక్ చెప్పాలి, ఎందుకంటే భరత్ అనే నేను ఎంత కలెక్ట్ చేసిందో నాకు అంత కావాలి, ఈ సినిమాకి మీరు అంత కట్టండి అని అడిగాను. నా డిస్ట్రిబ్యూటర్లు ఎవ్వరు కూడా ఆలోచించకుండా మీరు చెప్తున్నారు సార్ మీరు ఎంతైనా పంపుతామన్నారు. వాళ్ళు ఇప్పుడు డైలీ ఎవ్రీ షోకు ఫోన్ చేసి నాకు ఎనర్జీ ఇస్తున్నారు. మీరు కట్టమన్న రోజు మేము 1 నిమిషం ఆలోచించకుండా కట్టేశాం సార్, ఈ కలెక్షన్లు చూస్తుంటే మాకు మిమ్మల్ని వచ్చి హగ్ చేసుకోవాలని ఉంది అని. సో థ్యాంక్ యూ మై ఆల్ డిస్ట్రిబ్యూటర్స్, సో నమ్మి మేము చెప్పినట్టు మీరు విని చేసినందుకు, ఈరోజు ఈ సినిమా ఇంత విజయాన్ని అందరం ఎంజాయ్ చేస్తున్నందుకు మీకు కూడా ప్రత్యేకంగా కృతజ్ఞతలు. అశ్విన్ దత్ గారి గురించి, నా లైఫ్లో ఈ సినిమాలో ఒక డైలాగ్ రాశాడు వంశీ మహేష్ బాబు గారితోనే, ఝాన్సీ గారు ఇంటర్వ్యూ చేస్తాడు, మీరు సక్సెస్ అని. సక్సెస్ అని అంటే మన సక్సెస్ అని ఎలా ప్రూవ్ అవుతుంది అంటే మన గతం చెప్తుందని. నిజంగా ఈరోజు నా గతం చెప్తుంది. అశ్విన్ దత్ గారి సినిమాలు నైజాంలో అప్పుడు వెంకట లక్ష్మి ఫిలిమ్స్ మా మహేందర్ రెడ్డి గారు, నరసింహారెడ్డి గారు చేసేవారు. సో జగదేగవీడు అతిలోక సుందర్ రిలీజ్ అయ్యాక వాళ్ళు ఒక 100 డేస్ ఫంక్షన్ చేశారు. అప్పుడు నేను ఒక మామూలుగా వాళ్ళు పార్సల్ ఇస్తే వెళ్ళాను. నెక్స్ట్ డే అడిగాను అన్నట్టు, ఏంటి ప్యాషన్ అంటే దత్ గారి గురించి అప్పుడు చెప్పారు, ఆయన ఎక్కడికైనా కథల గురించి వెళ్తుంటే డ్రెస్సులు కూడా ఎంపట తీసుకెళ్ళాడు, వెళ్తూ అక్కడే కొనుక్కొని వేసుకుంటాడని. అప్పుడు నేను నవ్వుకునేవాను అలా కూడా ఉంటారా అని. సో ఈరోజు సక్సెస్ఫుల్ ప్రొడ్యూసర్ ఉండటానికి ఎంతోమంది రామానాయుడు గారి దగ్గర నుంచి, దత్తు గారు కానీ, అరవింద్ గారు కానీ, ఎంఎస్ రాజ్ గారు, శ్యామ్ ప్రసాద్ రెడ్డి గారు, ఎంతోమంది లెజెండరీ ప్రొడ్యూసర్స్, వాళ్ళందరి ఇన్స్పిరేషనే. వాళ్ళ సినిమా గురించి ఎలా కష్టపడతారో తెలుసు కాబట్టి ఈరోజు నేను ఇక్కడ ఉన్నాను, అదే నా గతం. థ్యాంక్ యూ సార్. పాత్రికేయ మిత్రులందరికీ, ఈరోజు ఈ సెన్సేషన్ హిట్ ముఖ్య కారకుడు సూపర్ స్టార్ మహేష్ బాబుకి, మా దర్శకుడు పైడిపల్లి వంశీ గారికి, ఒక్కసారి వెనక్కి తిరిగి చూస్తే కృష్ణ గారి సూపర్ హిట్లన్నీ ఈ రైతు బ్యాక్గ్రౌండ్లోంచి వచ్చిన సినిమాలే. నాకు ఎప్పుడూ గుర్తుండిపోయే విషయం, నేను ఎప్పుడు కృష్ణ గారిని కలవడానికి వెళ్ళినా 2-3 సార్లు నాగరత్నం గారిని కలిసేవాడిని. నాగరత్నం గారు వెంటనే చెప్పేది ఎప్పుడు ఒకటే, రైతులు ఎంత కష్టపడతారు, తను ఎంత కష్టపడింది, ఎన్ని రకాల పంటలు పండించారు అని. అలాంటి కుటుంబంలోంచి వచ్చిన మహేష్ బాబు కరెక్ట్గా తన 25వ సినిమాకి ఈ రైతులకు సంబంధించిన కథ పైడిపల్లి తీసుకురావటం, ఇవాళ చరిత్ర తిరగరాస్తున్న ఈ రికార్డ్ కలెక్షన్స్, దీనంతటికీ కారణం మహేష్ బాబు అండ్ వంశీ పైడిపల్లి. శ్రీమణి గారు అన్నట్టు ఎన్నో సినిమాలు హిట్లు అవుతాయి, కొన్ని సినిమాలే ఎంతో గౌరవాన్ని తీసుకొస్తాయి. నా అదృష్టానికి ఈ 9 మే రిలీజ్ చేసిన నా 3 సినిమాలు తెలుగు ఇండస్ట్రీకి ఎంతో గౌరవాన్ని తీసుకొచ్చాయి, వాళ్ళ చరిత్రలో మిగిలిపోయినాయి. చిరంజీవి గారికి కానీ, సావిత్రి గారికి కానీ, ఈరోజు మహేష్ బాబుకి కానీ. అందుకు నేను గర్వపడుతూ మరొకసారి వంశీ పైడిపల్లి గారికి, ఇక్కడ టెక్నీషియన్స్ అందరికీ, హరి గారికి, సాల్మన్ గారికి, కెమెరామెన్ మోహనన్ గారికి, అలాగే మా దేవి, ముఖ్యంగా నా ప్రియమిత్రుడు, నాకు ఎప్పుడూ దిల్ రాజును చూస్తే ఒకటే గుర్తు వస్తుంది, స్వర్గీయ రామానాయుడు గారు. ఇందాక ఆయన అన్నట్టు
పెద్ద చిన్న ఏమీ లేదు, ఆయనకి కథ నచ్చితే వెంటనే పట్టాల మీదకి ఎక్కించి ఎన్నో సూపర్ హిట్లు. నిజంగా సంవత్సరానికి 7 తీసినా 8 తీసినా ఎంతో శ్రద్ధ. ఈ చిత్ర భారాన్ని చాలా ఘనంగా నిర్వర్తించినందుకు ఆయనకి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు చేసుకుంటాను. ఆల్రెడీ చాలా ఎమోషనల్గా ఉన్నాను రియలీ. స్టేజ్ మీద ఉన్న వాళ్ళందరికీ థ్యాంక్ యూ సో మచ్ మదర్స్ డే. నాకు జన్మనిచ్చిన మా తల్లికి పాదాభివందనాలు. అమ్మా, నన్ను చిన్నప్పటి నుంచి నన్ను సపోర్ట్ చేసి, నేను సాఫ్ట్వేర్ వదిలేసి ఇండస్ట్రీకి వచ్చినప్పుడు నా వెంట ఎవ్వరు లేదు, ప్రపంచం కూడా నన్ను నమ్మలేదు, నువ్వు ఒక్కదానివే నన్ను నమ్మావు, నేను ఈరోజు ఇక్కడ నిలబడ్డానంటే నీ వల్లే అమ్మా. ఈ సినిమా అయిపోయాక నేను ఇంటికి వచ్చాక నువ్వు నాన్న నన్ను హక్ చేసుకొని కళ్ళకు నీళ్ళు పెట్టుకున్నారు, దానికన్నా విజయం ఇంకా నేనేం అడగలేను నాకు తెలిసి. ఐ థింక్ యాజ్ అ సన్ ఐఎమ్ థ్యాంక్ఫుల్ టు యూ. నన్ను నేను ప్రీ రిలీజ్ కూడా చెప్పాను, నన్ను భరించినందుకు నన్ను లభించినందుకు అని థ్యాంక్ యూ అమ్మా మీకు. నౌ కమింగ్ టు ద ఫిల్మ్, నేను ఆ రోజు ప్రీ రిలీజ్ రోజే అందరికీ థ్యాంక్స్ చెప్పుకున్నాను, నా టీం మొత్తానికి. వాళ్ళకి ఎంత థ్యాంక్స్ చెప్పినా కాస్త తక్కువే. ఫస్ట్లీ హరికి, సాల్మన్కి, మై బ్రదర్, ఎప్పటికీ నన్ను నా వెన్నంట ఉండి నన్ను నడిపించే హరి గారికి, సాల్మన్కి, మోహనన్ గారికి, సార్ ఐ మిస్ యూ హియర్ టుడే సార్, ఐ నో వాట్ యువ్ డన్ టు దిస్ ఫిల్మ్, థ్యాంక్ యూ సో మచ్, ప్రవీణ్ ఎడిటర్, సునీల్ బాబు ప్రొడక్షన్ డిజైనర్, రామ్ లక్ష్మణ్ ఫైట్ మాస్టర్స్, అండ్ మై యుగేందర్, హీ వాజ్ రియల్లీ ద ఏంజిల్ ఇన్ ద ఎండ్ ఫర్ ద ఫిల్మ్. ఎంత కష్టపడ్డాడో నాకు తెలుసు, రాత్రిలో నిద్ర లేకుండా. థ్యాంక్ యూ యుగి అండ్ ఎవ్రీబడి రిలేటెడ్ టు దిస్ ఫిల్మ్. దేవి మై బాడీ, 16 years of our journey, after 17 years of our friendship journey, and I dedicate Maharshi to our friendship, the music of Maharshi to our friendship. Thank you. The way you stood by me, a background score meer ichina vidhanam gaani, I really can't thank enough to you. Oka superstar ni pettukoni, Mahesh garu kuda ade annaru, oka interval ki ఎప్పుడైనా ఒక యాక్షన్తోనో దేనితోనో ఎండ్ చేస్తారు వంశీ, అలాంటిది ఒక సాంగ్తో ఎండ్ చేసి, మళ్ళీ క్లైమాక్స్ కూడా ఒక సాంగ్తో ఎండ్ చేసి, ఒక మ్యూజికల్ నరేషన్గా చెప్పి ఇది ప్రేక్షకులకి ఈరోజు రీచ్ అవ్వడం, అది నిజంగా మీ వల్లే జరిగింది. అండ్ శ్రీమణి, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ సచ్ అమేజింగ్ లిరిక్స్. ఒక భావాన్ని నేను ఎన్నో చెప్పాలనుకున్న దాన్ని ఒక సింగిల్ లైన్తో మీరు చెప్పేశారు ఈ సినిమాలో. అలా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఒక మ్యూజికల్, ఒక లిరికల్ జర్నీ ఉంటుంది. థ్యాంక్ యూ సో మచ్ శ్రీమణి ఫర్ ఆల్ యువర్ డెడికేషన్ అండ్ వాట్ ఎవర్ యూ పుట్ ఇన్ టు దిస్. అండ్ మొత్తం మై డైరెక్షన్ డిపార్ట్మెంట్, మై ప్రొడక్షన్ డిపార్ట్మెంట్, కిషోర్ గారు మీ పేరు చెప్పడం మర్చిపోయాను, రాజు గారు ఆ రోజు ప్రీ రిలీజ్ ఫంక్షన్ రోజు నన్ను క్షమించండి, ఎందుకంటే మీరందరూ ఈ సినిమా కోసం ఎంత ప్రాణం పెట్టారో నాకు తెలుసు, ద హోల్ ప్రొడక్షన్ డిపార్ట్మెంట్ థ్యాంక్ యూ సో మచ్ శ్రీధర్, అలాగే అందరు కూడా. అండ్ కమింగ్ టు మై ప్రొడ్యూసర్స్, దత్ గారు, ఎప్పుడో 7th క్లాస్లో నేను ఉన్నప్పుడు జయదేవిడ అల్లోక్ సుందరి సినిమా చూసి సినిమా అంటే పిచ్చి పుట్టింది నాకు, అది ఇప్పటికీ చెప్తూ ఉంటాను, ఆ సినిమా కోసం గోడలు దూకి నాన్నతో దెబ్బలు తిన్నాను నేను. ఈరోజు 9th రోజు అదే సినిమా రిలీజ్ అయ్యి సినిమా బిగినింగ్ వైజయంతి బ్యానర్ మీద జగదేగవీడు అతిలోక సుందరి మ్యూజిక్ వస్తుంది. సో ఐ థింక్ ఇట్ ఈస్ జస్ట్ అ బ్లెస్సింగ్ సార్. మే నైన్త్ అనేది తెలుగు సినిమా క్యాలెండర్ పైన వైజయంతి బ్యానర్ పేరు రాసేయచ్చు సార్, అందులో మాత్రం ఎలాంటి డౌట్ లేదు. థ్యాంక్ యూ సార్ ఫర్ యువర్ సపోర్ట్, ఫర్ యువర్ కరేజ్, ఈ రోజుకి మీరు చెప్పిన మాటలు. సినిమా ఇప్పుడు కాదు, సినిమా రిలీజ్ అవ్వని వారం ముందు రోజుల ముందు నుంచి నాకు ఆయన మెసేజ్ చేసి నాకు ధైర్యం ఇస్తూ ఉన్నారు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ సపోర్ట్ సార్. అండ్ పీవీపీ గారికి, ఆయన ఇక్కడ లేరు, లండన్లో ఉన్నారు, అనా థ్యాంక్ యూ ఫర్ ఆల్ యువర్ సపోర్ట్, ద వే యూ స్టూడ్ బై మీ. మీరు సినిమా డబుల్ పాజిటివ్ చూసిన తర్వాత నాకు ఎడిటింగ్లో మీరు చూసిన తర్వాత మీరు చెప్పిన మాటలు నాకు ఇంకా గుర్తున్నాయి, అండ్ ఈరోజు అవి నిజమవుతున్నాయి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఆల్ యువర్ సపోర్ట్. అండ్ దిల్రాజ్ గారు, ఇందాక నాకు జన్మనిచ్చిన తల్లి గురించి మాట్లాడాను, ఆయన నాకు డైరెక్టర్గా జన్మనిచ్చిన నిర్మాత. దిల్రాజ్ గారు, శిరీష్ గారు, లక్ష్మణ్ గారు, దేర్ లైక్ మై ఫ్యామిలీ. నేను వాళ్ళని అంకుల్స్ అని పిలుస్తాను ఇప్పటికీ. ఈరోజే పొద్దున నన్ను భయ్యా అని పిలువమన్నారు దిల్రాజ్ గారు, నేను ఒప్పుకోలేదు, ఎప్పటికీ మీరు నాకు అంకలే, అంకుల్ అనే పిలుస్తాను, మళ్ళీ స్టేజ్ ముఖం కూడా అదే చెప్తున్నాను. సో దిల్రాజ్ గారికి, శిరీష్ గారికి, లక్ష్మణ్ గారికి నా వెంట ఉండి నన్ను నడిపించి నన్ను సపోర్ట్ చేసి, ఇప్పటికీ శిరీష్ గారు, లక్ష్మణ్ గారు రోజు పొద్దున ఫోన్ చేసి, రే వంశీ కొట్టేశావురా, పెద్ద కొట్టేశావు అనే మాటలు ఫోన్లో వినిపిస్తూ ఉంటే నిజంగా అంటే ఒక మనోడు అనే ఒక ఆప్యాయత వాళ్ళు ఉన్న విధానం. అంకుల్ మీకు పాదాభివందనాలు, థ్యాంక్ యూ సో మచ్. అంకుల్ మాత్రమే. అండ్
ఆల్ ద యాక్టర్స్ ఇన్ ద ఫిలిం, ఇక్కడ చాలామంది ఉన్నారు, థ్యాంక్ యూ సో మచ్ రాజీవ్ గారు. ఈరోజు మీరు ఆ గెటప్లో మీరు ఇంట్రడ్యూస్ అయిన విధానం కానీ, మీరు చేసిన ఇది కానీ, లాస్ట్లో మీరు వచ్చి దండం పెడుతుంటే మీ కళ్ళల్లో కనిపించిన ఒక ఇది కానీ, ఐ కుడ్ సీ పీపుల్ వైపింగ్ ఇన్ ద టీయర్స్ ఇన్ ద థియేటర్. థ్యాంక్ యూ సో మచ్ సార్. పృథ్వీ గారు, 6,000 కోట్లు డెఫినెట్గా ఇన్వెస్ట్ చేస్తూనే ఉంటాం. థ్యాంక్ యూ సో మచ్ కమల్. గురుస్వామి గారు, మేము దొరకడం మీ అదృష్టం గారు, మీరు మాకు దొరకడం మా అదృష్టం. నేను ఇది సభాముఖంగా చెప్తున్నాను, మేము థియేటర్లో సినిమా చూసాం, ఆ రోజు మీరు చెప్పిన డైలాగ్కి, మహేష్ గారి ఇంట్రడక్షన్కి ఎన్ని ఎలా రెస్పాన్స్ ఉండిందో, మీ మాటలకు అంత రియాక్షన్ ఉండింది. వ్యవసాయం చేస్తున్నావు తాత, ఏం చేస్తున్నావు తాత అంటే వ్యవసాయం చేస్తున్నాను బాబు అన్న తర్వాత అందరూ వదిలేశారు కదా అంటే నేను కూడా వదిలేస్తే మీరు ఏం తింటారు బాబు, ఒకటి తినాలంటే ఇంకోటి పండించాలి కదా అన్న మీరు అన్న మాటలు ఈరోజు మొత్తం తెలుగు రాష్ట్రాల్లోనే కాదు దేశం మొత్తం వినిపిస్తున్నాయి. థ్యాంక్ యూ సో మచ్ సార్, మీరు ఆ క్యారెక్టర్ తీసుకున్న విధానం కానీ, చేసిన విధానం కానీ మీకు పాదాభివందనాలు. థ్యాంక్ యూ సో మచ్ సార్. అండ్ థ్యాంక్ యూ సో మచ్ సార్. అండ్ కమల్ అండ్ పోసాని గారు, ఆయన రిలీజ్ ముందు నుంచి ఫోన్ చేసి, నానా నువ్వు పెద్ద కొడుతున్నావు నానా, నువ్వు ధైర్యంగా ఉండు నానా అని ఆయన వొకాబ్యులర్లో ఆయన చెప్తూ ఉండడం, థ్యాంక్ యూ సో మచ్. శ్రీనివాస్ రెడ్డి గారు, థ్యాంక్ యూ ఫర్ అవుట్ స్టాండింగ్ పర్ఫార్మెన్స్. మీరు నాకు మీరు నిజంగా అంటే అక్కడ ఈవెన్ ఇన్ ద సెట్ కూడా, చిన్న హీటప్ ఉన్న సెట్లో కూడా మీరు వచ్చి పక్కన నిల్చొని ఏదో ఒక మాట అనేసరికి చాలా లైట్న్ అయిపోయేది సెట్. థ్యాంక్ యూ సో మచ్ సార్ ఫర్ యువర్ యునో సపోర్ట్. అండ్ ఎవ్రీబడి, ప్రకాష్ రాజు గారు, జగపతి బాబు గారు, జయసుధ గారు, సాయి కుమార్ గారు, ఇలా చెప్పుకుంటూ పోతే చాలామంది, నేను ఎవరన్నా మిస్ అయితే నన్ను క్షమించండి. అండ్ పూజ, థ్యాంక్ యూ సో మచ్ ద వే మీరు తీసుకున్న, నువ్వు తీసుకున్న క్యారెక్టర్ కానీ, నువ్వు చేసిన విధానం కానీ, థ్యాంక్ యూ సో మచ్ పూజ ఫర్ ఆల్ యువర్ సపోర్ట్. అండ్ ఇఫ్ ఐ మిస్డ్ ఎవ్రీబడి ఎనీబడి ఐఎమ్ రియలీ సారీ. అండ్ నరేష్ గారు, నరేష్ గారికి అందరూ, నరేష్ గారు ఇందాక థ్యాంక్స్ అని మాకు చెప్తున్నారు సార్, నేను మీకు థ్యాంక్స్ చెప్పుకోవాలి. ద వే యూ సపోర్టెడ్ ద విజన్, ద వే యూ టుక్ ద క్యారెక్టర్, ద వే యూ ప్లేడ్ ఇట్. ఈరోజు రవి అనే క్యారెక్టర్ నేను మీ ఇమోషనల్ పోస్ట్ చూసి నిజంగా టచ్ అయ్యాను ట్విట్టర్లో. ఎక్కడో అల్లర్లో రవిగా పాత్ర స్టార్ట్ అయ్యి నిజంగా ఇప్పుడు మళ్ళీ రవిగా ఒక పాత్ర, నాకు నిజంగా తెలియదు సార్ మీ ఆ సినిమాలో రవి అని మీది, అది జస్ట్ పేరు పెట్టాము. అండ్ ఐ థింక్ దట్ ఈస్ అన్ ఇమోషనల్ జర్నీ. ఈరోజు మీ నాన్నగారి గురించి చెప్పారు, ఐఎమ్ బిగ్ ఫ్యాన్ ఆఫ్ యువర్ ఫాదర్ సార్. And I truly miss him today. on the stage. And superstar Mahesh Babu. And I stage me oka maat annaru, Vamsi is my younger brother ani. Adi maatallo kaadu. And adi nijanga, sir, I get emotional when I talk about you. But the way you supported me, the way you cherished every moment in this journey, ekkado mi katha kinda ఎవరైనా డైరెక్టర్ వస్తే మీకు వచ్చి ఆ కింద కథ చెప్తారు, ఆ కింద కథ చెప్పి మీరు ఓకే అంటే వెళ్ళిపోతారు. మీ ఇంట్లోకి ఎంతమంది ఎలా ఎంటర్ అయ్యారో నాకు తెలియదు, కానీ ఒక 2 డేస్ బ్యాక్ నేను మీరు హోమ్ థియేటర్లో పిల్లలతో, నమ్రత గారితో, మీ ఫ్రెండ్స్తో సినిమా చూసింది, దట్ ఈస్ మై అచీవ్మెంట్ సార్. ఫ్రమ్ ద డ్రాయింగ్ రూమ్ డౌన్ టు యువర్ హోమ్ థియేటర్ అప్, ఐ థింక్ ఆ రోజు మీరు నాకు చెప్పిన మాటలు, దట్ విల్ బి వన్ ఆఫ్ మై మోస్ట్ మెమొరబుల్ నైట్స్ నిన్న కాక మొన్న. అండ్ నాతో పక్కన కూర్చొని సినిమా చూసి, ఆ సినిమాలో ప్రతి ఒక్క మూమెంట్కి నన్ను అలా పట్టుకొని, నా చేతి అలా పట్టుకొని, వంశీ యు మేడ్ అ క్లాసిక్ మ్యాన్, యు మేడ్ అ ఎపిక్, బిలీవ్ ఇట్ అని ఆయన చెప్పిన మాటలు సార్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఆల్ యువర్ సపోర్ట్ త్రూ అవుట్ అండ్ టిల్ టుడే. ద వే యూ బీన్ డ్రైవింగ్ మీ, డ్రైవింగ్ మై స్పిరిట్స్, డ్రైవింగ్ ద స్పిరిట్స్ ఆఫ్ దిస్ ఫిలిం, నిజంగా మీకు అవసరం లేదు, యు ఆర్ సచ్ అ బిగ్ సూపర్ స్టార్, యు అచీవ్డ్ ఎవ్రీథింగ్ ఇన్ లైఫ్ దట్ యూ కెన్ ఆస్క్ ఫర్, బట్ ద వే యూ గేవ్ దట్ సపోర్ట్ టు మీ. అండ్ ఈరోజు మహర్షి ఇలాగా ఉంది అంటే దానికి ఐ థింక్ మోర్ దెన్ 80% రీజన్ ఇస్ మహేష్ గారు. ద వే హీ సపోర్టెడ్ ద ఫిలిం, ద వే హీ స్టూడ్ బై ద ఫిలిం, ఆయన తీసుకున్న ప్రతి పాత్ర, ఆయన చేసిన ప్రతి ఒక్క అంటే ఎవ్రీ న్యూయాన్స్ ఇన్ ద ఫిలిం, ఒక ఇమోషన్ కానీ, ఒక రియాక్షన్ కానీ, ద వే హీ గేవ్ ఇట్. అండ్ టుడే అది తెలుగు ప్రేక్షకులకి రీచ్ అయింది. అండ్ ఐ థింక్ దట్ ఈస్ ద రీజన్ దట్ వీఆర్ గెటింగ్ దిస్ రిజల్ట్. అండ్ ఇంకో ముఖ్య విషయం, తెలుగు సినిమా ప్రేక్షకులకి, మహేష్ బాబు ఫ్యాన్స్కి, మీ అందరికీ చేతులెత్తి నమస్కరిస్తున్నాను ఫర్ దిస్ రిజల్ట్. ఒక మంచి సినిమా తీస్తే దాన్ని మీరు ఎలా ఆదరిస్తారు? సుమా గారు చెప్పినట్టుగా ఒక గుండెని చల్లబరిచే సినిమా, ఇది నేను ముందే చెప్పాను, ఇది మైండ్కి చెప్పే సినిమా కాదు, మనసులకు చెప్పే సినిమా అని. మనసుతో మీరు ఈ సినిమాను చూశారు, అందుకే ఈరోజు మీరు ఇంతగా మాకు ఈ ఆనందాన్ని ఇస్తున్నారు. థ్యాంక్ యూ సో మచ్ మీ అందరికీ.
అండ్ అందరూ ఈ సినిమా రైతుల గురించి ఏదో మేమేదో చెప్పామంటున్నారు, కానీ కాదు, మేము రైతుల గురించి ఒక క్వశ్చన్ చేయలేదు, రైతుల గురించి ఒక సిస్టమ్ని క్వశ్చన్ చేయలేదు ఎవరిని. ఒక రైతు దూరం అవడం వల్ల, రైతు మీద మనం ఒక ఆర్టికల్ వస్తుంటే మనం సింపతి చూస్తున్నాం, మనం రేజ్ అవుతున్నాం, కానీ ఇప్పుడు ఆ సింపతి మనం మీద మనం చూపించుకోవాల్సిన టైం వచ్చింది అని థాట్ ప్రవోక్ చేసిన సినిమా ఇది. యు ఆర్ నాట్ షోయింగ్ సింపతి ఆన్ ఫార్మర్స్, ఇట్ ఈస్ బికమింగ్ అ సింపతి ఆన్ యువర్ ఓన్ సెల్ఫ్. అండ్ వీ గేవ్ ద సొల్యూషన్స్ ఆల్సో. ఇది చాలా పెద్ద సొల్యూషన్స్ కాదు, ఇది మీరు చేయలేని సొల్యూషన్స్ కాదు, చాలా సింపుల్గా నిజంగా అడాప్టబుల్ సొల్యూషన్స్. అండ్ ఐ థింక్ ఇట్స్ టైమ్ టు స్టార్ట్ అండ్ వీఆర్ ఆల్సో స్టార్టింగ్. ఎందుకంటే ప్రతి ఒక్కరు సినిమా చూసి మెసేజ్ చేసేది ఏంటంటే, ఇప్పుడు మా ఎకరం, మా పృథ్వీ గారు చెప్పినట్టు మేము వెళ్ళి వ్యవసాయం మొదలు పెట్టాలి, ఇప్పుడు ఒక ఎకరం కొనుక్కోవాలి అనే ఒక ఫీలింగ్ థాట్ ప్రవోక్ చేసి చేసిన సినిమా ఇది. సో థ్యాంక్ యూ ఫర్ ఆల్ యువర్ సపోర్ట్ అండ్ మేకింగ్ ఇట్ సచ్ ఎ బిగ్ వన్ అండ్ సచ్ ఎ ఎపిక్ బ్లాక్ బస్టర్ అంటున్నారు. బట్ దీంతోపాటు మాకు రెస్పెక్ట్ని, మాకు మీరు ఇచ్చిన రెస్పెక్ట్ని, మాకు ఇచ్చిన గౌరవాన్ని మేము ఎప్పటికీ మర్చిపోలేము. దానికోసం మీ అందరికీ శిరస్సు వంచి నమస్కరిస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఆల్ యువర్ సపోర్ట్. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం అండి. అందరికీ నమస్కారం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఐ హ్యావ్ టు థ్యాంక్ సుమా గారు అడగానే మీరు వచ్చినందుకు. ఎందుకంటే మీరు వస్తే నాకు ఎందుకో ఒక ఎనర్జీ ఉంటుంది, ఒక ఫంక్షన్కే ఒక కళ ఉంటుంది. సో థ్యాంక్ యూ సో మచ్ ఇక్కడ ఉన్న ఆర్టిస్టులందరూ నా ఫేవరెట్ ఆర్టిస్ట్ అండి, వాళ్ళందరికీ థ్యాంక్ యూ. నా 25 ఫిల్మ్స్ జర్నీ హ్యాస్ బీన్ వెరీ స్పెషల్, బట్ దిస్ ఇస్ ద మోస్ట్ స్పెషల్ ఫర్ మీ. అండ్ థ్యాంక్ యూ ఎవ్రీబడి అండి. థ్యాంక్ యూ ఎవ్రీబడి. పోసాని గారు అందరికీ థ్యాంక్ యూ. ఇవాళ చాలా స్పెషల్ డే, మదర్స్ డే. నాకు అమ్మంటే దేవుడితో సమానం. ఎప్పుడు సినిమా రిలీజ్ ముందు ఆవిడింటికి వెళ్ళి కాఫీ తవ్వుతాను. ఆ కాఫీ తవ్వితే దేవుడి గుడిలో ప్రసాదం తగ్గి తిన్నట్టుంటుంది నాకు. సో ఆవిడ ఆశీస్సు నాకు చాలా ఇంపార్టెంట్. అండ్ ఐ థింక్ బికాస్ ఆఫ్ దాట్ వీ గాట్ దిస్ సక్సెస్. ఐ డెడికేట్ ద ఎపిక్ బ్లాక్ బస్టర్ సక్సెస్ టు ఆల్ ద మదర్స్ అవుట్ దే. ఇంకా చాలా చాలా మాట్లాడాలండి ఈ సినిమా గురించి, బట్ వంశీ చాలా ఎమోషనల్గా మాట్లాడాడు, సో ఐ హ్యావ్ టు కూల్ మై సెల్ఫ్ ఫస్ట్. బిఫోర్ దాట్ ఐ హ్యావ్ టు థ్యాంక్ దేవి. ఇంతకుముందు ఏమేమి చెప్పాలో దేవి గురించి చెప్పేశాను. సో వాట్ షుడ్ ఐ సే నౌ? యూఆర్ ట్రూలీ రాక్ స్టార్ బ్రదర్. థ్యాంక్ యూ సో మచ్. అండ్ ఐ కెన్ మే అగైన్ సే ఇన్ దిస్, నేను దేవి లేకుండా సినిమాలు పనిచేయడం చాలా కష్టం. ఎందుకంటే నాకు దేవి అంటే ప్రాణం. ద వే హీ టెల్స్ పదర పదర సాంగ్ కానీ, ఇదే కదా ఇదే కదా సాంగ్ కానీ, ఇది నాకు తెలిసి ఏ మ్యూజిక్ డైరెక్టర్స్ కంపోజ్ చేయలేరు. అది ఒక కథలో వెళ్తూ ఉంటుంది. ఆ పాటలు చూసినప్పుడల్లా స్టిల్ ఐ హ్యావ్ గూస్ బంప్స్, స్టిల్ ఐ హ్యావ్ టీయర్స్ రోలింగ్ డౌన్. ఐ థింక్ ఈవెన్ శ్రీమణి ఈజ్ వన్ ఆఫ్ ద రీజన్స్ ఫర్ దాట్. థ్యాంక్ యూ సో మచ్. ఈ సినిమా ఒప్పుకున్నది ఒక 3 ఇయర్స్ ప్రాసెస్. ఆ 3 ఇయర్స్లో చాలా అన్బిలీవబుల్ మెమరీస్ ఉన్నాయి. ఫస్ట్ దిల్రాజు గారు కథ విన్నప్పుడు నేను ఎక్కడ అవుట్డోర్లో ఉంటే మీరు చెప్పినట్టే క్లాసిక్ అని చెప్పాడు ఆయన. సో వెరీ హ్యాపీ ఐ ఫెల్ట్. తర్వాత లాస్ట్ ఇయర్ దత్త గారు కథ విన్నారు. కథ విని ఈ సినిమా ఒక గేమ్ చేంజర్ అవబోతుంది ప్రిన్స్ అన్నారు. అండ్ డబుల్ పాజిటివ్ చూసినప్పుడు రాజుగారు వచ్చి, నాకు క్రికెట్ పెద్ద ఫ్యాన్, నేను ఇండియా శ్రీలంక వరల్డ్ కప్ మ్యాచ్ బాంబేలో చూశాను, ఆ లాస్ట్ బాల్ 6 కొట్టాడు ధోని, కొట్టినప్పుడు విపరీతంగా చప్పట్లు కొట్టాను, రాజుగారు మా డబుల్ పాజిటివ్ చూసి సిక్సర్ అన్నారు, అదే ఆనందం వచ్చింది నాకు ఆ రోజు. థ్యాంక్ యూ సార్. అండ్ ఈ పోస్టర్ చూస్తుంటే చాలా గర్వంగా ఉంది. 3 పెద్ద బ్యానర్లు మా సినిమాని ప్రొడ్యూస్ చేయటం, పీవీపీ గారు, దత్త గారు, దిల్రాజు గారు బ్యానర్లో నా 25th ఫిల్మ్ రావటం నిజంగా చాలా ఆనందంగా ఉంది. ద సేమ్ టైం సినిమా రిలీజ్ అయినప్పుడు దత్త గారు సినిమా చూశారు. ఆయన ఎప్పుడు నన్ను ప్రిన్స్ బాబు అని పిలుస్తూ ఉంటారు, విపరీతంగా నచ్చినప్పుడు మాత్రం మహేష్ అని పిలుస్తాడు. ఆ పేరు కోసం నేను ఎప్పుడు వెయిట్ చేస్తూ ఉంటాను. సో ఐ కెన్ నెవర్ ఫర్గెట్ దట్ మెసేజ్ సార్. ఆయన సినిమా చూసినప్పుడు, మహేష్ యువర్ సంథింగ్ ఎల్స్, దిస్ ఫిల్మ్ ఇస్ సంథింగ్ ఎల్స్, ఇలాంటి సినిమా నాకు ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్ అన్నారు. సో ఇట్ రియలీ మేడ్ మై డే సార్. థ్యాంక్ యూ సో మచ్. అలానే ఇక విఎఫ్ఎక్స్ యుగంధర్ గురించి ఇప్పుడే కనపడ్డాడు, మాట్లాడాడు, లేకపోతే నాకు పెద్ద మెసేజ్ పెడతాడు సాయంత్రం. నిజంగా దే ఆర్ ద అన్సంగ్ హీరోస్ ఆఫ్ అ ఫిల్మ్. 5వ తారీఖు దాకా నాన్ స్టాప్గా కష్టపడి 6 ఓవర్సీస్ ప్రిన్సిపల్ డిస్పాచ్ చేసి వాళ్ళు ఎంత కష్టపడతారో నాకు తెలుసు. సో థ్యాంక్ యూ యుగంధర్, థ్యాంక్ యూ అగైన్. ఇక ఈ సినిమా ఇంత పెద్ద బ్లాక్ బస్టర్ చేసినందుకు, నా కెరియర్ బిగ్గెస్ట్ హిట్స్ని 1 వీక్లో దాటైపోతున్నాం, దీనికి మించిన ఆనందం నాకు లేదు. హ్యాట్స్ ఆఫ్ టు ద తెలుగు ఫిల్మ్ ఆడియన్స్ అండ్ టు మై ఫ్యాన్స్ అండ్ టు మై ఫాదర్స్ ఫ్యాన్స్ అండ్ నరేష్ గారు, థ్యాంక్ యూ సో మచ్ సార్. యు ఆర్ అ వెరీ ఇంపార్టెంట్ క్యారెక్టర్ ఇన్ ఆ ఫిల్మ్. మీరు ఒప్పుకున్నందుకు నేను చాలా హ్యాపీ ఫీల్ అయ్యాను. ఎందుకంటే నేను కథ విన్నప్పుడు వంశీతో ఒకటే అన్నా, నరేష్ గారు మరి చేస్తారా లేదా అని. బట్ ఇమ్మీడియట్గా ఆయన విన్నమ్మటే ఒప్పుకున్నందుకు, ఇవాళ ఇంత పేరు వచ్చినందుకు, ఇవాళ మా సినిమాకి అంత పేరు వచ్చినందుకు కూడా యు ఆర్ వన్ ఆఫ్ ద రీజన్స్ సార్. థ్యాంక్ యూ సో మచ్. సో ఇక వంశీ గురించి నేను చాలా చెప్పేశాను, బట్ ఇవాళ ఒక్కటి మాత్రం చెప్తున్నాను. ప్రీ రిలీజ్ ఫంక్షన్లో నాన్నగారు అమ్మానులు నా అబ్బా నాన్నలందరూ కాలర్ ఎత్తుకొని తిరుగుతారన్నాడు.
వాళ్ళు ఎత్తే వంశీ, ఇవాళ నేను కూడా కాల్ చేస్తాను. థ్యాంక్ యూ సో మచ్. అందరికీ నమస్కారం అండి. ముందుగా అందరికీ మదర్స్ డే శుభాకాంక్షలు. ఈ జర్నీ, ఈ సినిమా జర్నీ అక్టోబర్ 13, 2016 నాకు బాగా గుర్తుంది. మా పాప పుట్టిన 2వ వారం కాల్ వచ్చింది వంశీ గారి దగ్గర నుంచి, ఇలాగా కలవాలనుకుంటున్నారంటే ఏం సార్ అంటే ఇలాగ మహేష్ గారి సినిమాకి గురించి మాట్లాడాలంటే నాకు అర్థం లేదు, మహేష్ గారి సినిమాలో నేనేంటి, ఓహో కామెడీ ఏదైనా ఉంటుందేమో అని. సరే ఏదన్నా మంచి కామెడీ క్యారెక్టర్ని నేను వెళ్ళి కూర్చున్నానండి. దాని తర్వాత ఆయన ఒక 20 మినిట్స్ నరేషన్ ఇచ్చారు. నాకు ఫస్ట్ క్వశ్చన్ నేను అడిగింది అంత సినిమా కథ అంతా చెప్పిన తర్వాత, సార్ ఈ క్యారెక్టర్ నన్ను ఎలా ఊహించుకున్నారు మీరని. ఎందుకంటే చాలామంది డైరెక్టర్స్ అండి, అంటే ఒక పందాలో చేస్తున్నప్పుడు అండి ఓన్లీ కామెడీ చేసుకుంటూ వచ్చాను ఇన్ని నా జర్నీలో. సో ఈ యాంగిల్ ఎలా చూశాడు ఈయన అని నాకు చాలా ఆశ్చర్యం వేసిందండి. అండ్ దాని తర్వాత సార్ మహేష్ గారికి తెలుసా అంటే లేదు సార్, ఆయనే ఫస్ట్ మీ పేరు చెప్తే ఆయన కూడా ఓకే అని మిమ్మల్ని అడగమన్నారంటే చాలా హ్యాపీగా ఫీల్ అనిపించిందండి. ఎందుకంటే ఒక కామెడీ చేయటం ఓకే కానండి, ఒక సీరియస్ క్యారెక్టర్ కూడా చేస్తారని నన్ను నమ్మించినందుకు మహేష్ గారికి అండ్ వంశీ గారికి నేను కృతజ్ఞతలు ఎప్పుడు నా జీవితాంత కృతజ్ఞతలు అండి. అండ్ దాని తర్వాత దేవి గారు ఒక ఫంక్షన్లో కలిసామండి, దాని చేసే అప్పుడు ఆయన అన్నారు మొన్న న్యూయార్క్లో వంశీ గారు కథ చెప్పారండి, అంటే అప్పటికి ఇంకా మొత్తం కథ నేను వినలేదండి, అంటే మీ క్యారెక్టర్ మీరు అసలు నాకు ఫస్ట్ దేవి అంతా చెప్పి మన వంశీ గారు అంతా చెప్పిన తర్వాత దేవి క్యారెక్టర్కి ఎవరైతే బాగుంటుందని అడిగితే ఒక 10 నిమిషాలు ఆలోచించిన తర్వాత నాకు తెలియట్లేదు బట్టి నువ్వే చెప్పంటే నీ పేరు చెప్పారు. ఐ వాజ్ లైక్ సో థ్రిల్డ్ బికాస్ దాట్ వాజ్ ద బెస్ట్ చాయిస్ అన్నారు. థ్యాంక్ యూ దేవి. అక్కడి నుంచి ఆ సినిమా కష్టపడాలి, బాగా కష్టపడాలని నాకు ఒక ఉత్సాహం వచ్చింది. అండ్ 45 ఇయర్స్ నుంచి వైజయంతి మూవీస్ అంటే ఒక పెద్ద సంస్థ, ప్రతి ఒక్కరికి ప్రతి హీరోకి కానివ్వండి ప్రతి టెక్నీషియన్స్కి ఆ సంస్థలో చేయాలనుకుంటారు. అండ్ May 9th మహానటి అలాగే జగదేకుడు అతిలోక్ సుందరి ఇప్పుడు మహర్షి, ఐ థింక్ సో నెక్స్ట్ దత్త గారు మీరు May 9th ఇంకో సినిమా, ప్రతి సంవత్సరం May 9th ఒక సినిమా మీరు రెడీ చేసుకోవాలి. అండ్ ఒకే దెబ్బకి 3 పెట్టలు అన్నట్టు నాకు పీవీపీ గారు, దిల్రాజ్ గారు అండ్ వైజయంతి మూవీస్ 3 టాప్ బ్యానర్స్లో చేయటం అండ్ దిల్రాజ్ గారితో ఫస్ట్ టైం అండ్ అందరితో ఫస్ట్ టైం అండి. సో చాలా హ్యాపీగా ఉంది, చాలా మాట్లాడలో ఉంది. అండ్ గురుమూర్తి గారు అండి, ఆయన ఈ సినిమా చూసినంతసేపు అండ్ ఈ వన్ ఆఫ్ ది అంటే ప్రతి ఒక్కరు రాజీవ్ గారు కానివ్వండి, కమల్ గారు కానివ్వండి, పృథ్వీ గారు కానివ్వండి, పోసన్ గారు కానివ్వండి, ప్రతి ఒక్కరు రావు రమేష్ గారు కానివ్వండి, గురుస్వామి గారు కానివ్వండి, ఎవ్రీ వన్ లివ్డ్ అప్ టు ద క్యారెక్టర్. అండ్ వంశీ గారి గురించి చెప్పాలండి, నేను ఏ రోజు అంటే 2 ఇయర్స్ నుంచి ఆయన ఫస్ట్ పాండిచ్చేరులు నాకు చెప్తే అంత అయిపోయిన తర్వాత సార్ ఒక 5 చోట్ల ఏడిపోయింది అంటే లేదు సార్ 7 చోట్ల మీరు ఏడ్చారన్నాడు. ఆయన అన్నీ నోట్ చేసుకుంటూ అంటే మా కథ చెప్తున్నప్పుడు ఆపోజిట్ పర్సన్ రియాక్షన్స్ కూడా నోట్ చేసుకునేవారండి. అండ్ నాకు ఇప్పటికీ ఆశ్చర్యం ఏంటంటే 71 సీన్ ఏంటని చెప్పమంటే ఇప్పుడు చెప్పేస్తారు, ఆయన సీన్ పేపర్ చూసుకోకర్లేదు, ఆర్టిస్ట్ దగ్గర సీన్ పేపర్ ఉంటుంది, అంత మెమరైజ్ అంటే ఆయనకి మొత్తం స్క్రిప్ట్ అంత మెమరైజ్ చేసుకున్నారు. అండ్ మహేష్ గారు ఇట్స్ బీన్ అ గ్రేట్ టైం వర్కింగ్ విత్ యూ అండి. ఆయన మహేష్ గారితో అంటే ఒక సీన్ మూడ్ ఎలా ఉంటుందంటే ఆయన మహేష్ గారిని చూస్తే తెలిసిపోతుంది. ఆయన కాలేజ్ సీన్ చేసినప్పుడల్లా చాలా సరదాగా ఉండేవారు, బట్ కొంత ఒక సీరియస్ సీన్ చేసేటప్పుడు హీ మెయింటైన్స్ దట్ మూడ్, అంటే పొద్దున్న నుంచి సాయంత్రం దాకా ఆ మూడ్లోనే ఉండేవారు. అండ్ దట్స్ అంటే ప్రతి అంటే హీ ఇస్ అంటే ఒక చిన్నది రియాక్షన్ కూడా హీ అంటే ఆయనకి పర్ఫెక్ట్గా చేయాలండి. సో ఆ పర్ఫెక్షన్ నేను ఇప్పటివరకు నేను ఓకే చేసాము పర్లేదు డైరెక్టర్ ఓకే అన్నారు అనుకుంటే, బట్ పర్ఫెక్షన్ అన్నదానికి మహేష్ గారు అండి నిదర్శనం. అండ్ ఇవాళ అంటే మా ఫాదర్ ఉండింటే చాలా హ్యాపీగా ఉండేదని నాకు అనిపిస్తుందండి. ఎందుకంటే ఒక డైరెక్టర్గా గర్వపడేవాడు, ఆయన డైరెక్టర్ కంటే ముందు రైతు, ఆ రైతుగా ఇంకా గర్వపడేవాడు. అండ్ చాలా సినిమాలు చేస్తూ ఉండే, చాలా సినిమాలు చేశాను కూడా, పేరు వస్తుంది కానీ రెస్పెక్ట్ మాత్రం కొన్ని సినిమాలకు వస్తుంది. మహర్షి నాకు ఆ రెస్పెక్ట్ ఇచ్చింది. అండ్ నాకైతే ఎలా ఉందంటే రిలీజ్ రోజు పొద్దున్నే ఫోన్లు అంటే ఆయన నాకు వంశీ గారు చెప్పారు, సార్ చూడండి ఈ సినిమా తర్వాత మీకు ఎన్ని ఫోన్లు వస్తాయని. ఓకే అనుకున్నాను. రిలీజ్ రోజు ఫోన్లు వస్తే అంటే హిట్ అన్న వర్డ్ నీ విని 4 సంవత్సరాలు పట్టింది. నాకైతే వెళ్ళిపోయి ఎక్కడ నడవాలనిపించింది ఆ హిట్కి, అంటే ఆ సౌండ్కి. అప్పుడు అనిపించింది సక్సెస్ఫుల్ కామాలే ఉంటాయి, పులి స్టాప్లు ఉండవు. థ్యాంక్ యూ వెరీ మచ్. నాకు వయసు వచ్చిందే కానీ ఈ సందర్భంలో మాటలు రాలేదు ఇంకా, కాబట్టి నా మాటల్లో తడబాటు ఉంటుంది.
నా అడుగుల్లో తడబాటు పడ్డది. తప్పుటడుగులు వేస్తున్న పిల్లవాడిని ఎలా నడిపించారో అలా నడిపించారు మా డైరెక్టర్ గారు. అది అసలు నేను ఎక్కడున్నానో నాకు అర్థం కావట్లేదు. ఈ ప్రపంచం ఏంటో అసలు ఎప్పుడు ఊహించని ప్రపంచంలోకి వచ్చాను నేను. ఈ జీవితం నిజంగా ధన్యం. ఈ జీవితం ఇచ్చిన నా తల్లిదండ్రులకు, ఈ నట జీవితానికి ఒక గుర్తింపు కలిగించిన మా దర్శకులకు, నిర్మాతలకు, నన్ను ప్రోత్సహించిన టెక్నీషియన్స్, ప్రతి ఒక్కరికి జన్మత కృతజ్ఞుని. నిజంగా అసలు కెమెరా అంటే ఏమో తెలీదు. క్షమించండి సార్, టైం ఎక్కువ తీసుకుంటున్నాను నేను, నన్ను క్షమించండి. కెమెరా అంటే నాకేం తెలియదు. ఆ కెమెరా ఎక్కడుంటుందో తెలియదు, ఎక్కడ నిలబడాలో తెలియదు. డైరెక్టర్ గారు ఏదో చెప్తున్నారు, ఆ సౌండ్ ఎక్కడి నుంచి వస్తుందో, నేను ఇక్కడ చూస్తే డైరెక్టర్ గారు ఇక్కడ ఉన్నారని చెప్పి నన్ను తిప్పి ఇటు మాట్లాడండి అని అన్నారు. తర్వాత ముఖ్యంగా సార్ రవి అన్న అని అంటారు అందరూ, మరి ఆయన పూర్తి పేరేంటో నాకు తెలియదు. రవి గారు డైరెక్టర్ గారి సూచనల ప్రకారం నన్ను చెయ్యి పట్టుకొని మీరు ఇలా నిలబడాలి, ఇలా చేయాలి, ఇక్కడ ఉండాలి అని చెప్పి చెయ్యి పట్టుకొని చూపించారండి. అలాగా చాలామంది టెక్నీషియన్స్ వాళ్ళందరూ నా కొరకు చాలా శ్రమపడ్డారు, వాళ్లకు కృతజ్ఞత, నా జన్మద కృతజ్ఞుడి నేను. ఇకపోతే నా జీవితం గురించి, నేను మామూలుగా ఒక సామాన్య కుటుంబంలో నుంచి వచ్చినవాడిని. మా తండ్రి గారు కూలీ చేసేవాళ్ళు, ఆయన ఏదో కష్టపడి చదివిస్తే అవి పల్లెటూళ్ళు చదువుకొని ఉంటుందంటే కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాన్ని సంపాదించగలిగాను. మాది పెద్ద కుటుంబం, ఆ కుటుంబ వాతావరణం నుంచి వచ్చిన వాడిని, చాలా కష్టపడ్డాను. తర్వాత ఉద్యోగం వచ్చింది, ఈ ఆర్థిక ఇబ్బందుల నుంచి ఇంటికి వస్తే ఏం వినాల్సి వస్తుందో అన్న బాధలు, అవి మర్చిపోవటానికి నా జీవితాన్ని ఉద్యోగం చేస్తూ రిహార్సల్స్ వీటితో గడపడానికి డైవర్ట్ చేశాను. కాబట్టి ఆ విధంగా కొంచెం నటనలో ఆసక్తి కలిగి సోషల్ నాటకాలు ఒరిజినల్గా నేను స్టేజ్ ఆర్టిస్ట్ని అయ్యాను. కర్నూల్లో మాది విజేత ఆర్ట్స్ అన్నది, అందులో నేను ఒక సభ్యుణ్ణి. తర్వాత ఆ విధంగా నటనపై ఆసక్తి కలిగింది. దాని ప్రత్యేకంగా తర్వాత స్టేజ్ ఇప్పుడు కొద్ది కొద్దిగా తగ్గుతూ ఉంది. ఇప్పుడు ఈ లఘు చిత్రాలు, షార్ట్ ఫిల్మ్స్ పైన బాగా ఎంథూజియాస్టిక్గా యంగ్స్టర్స్ చేస్తున్నారు. ఆ విధంగా ఒక చిన్న షార్ట్ ఫిలిం తీశారు కర్నూల్లో నాతో. ఆ షార్ట్ ఫిలింను మా డైరెక్టర్ గారు, అసిస్టెంట్ డైరెక్టర్ గారు, కో డైరెక్టర్ గారు చూసి నన్ను పిలిపించడం, ఈ అవకాశం ఇవ్వటం, అదంతా దైవ సంకల్పం. కాబట్టి సార్ ఎక్కువగా మాట్లాడలేను. నేను ఈ జీవితం నేను ఎప్పుడు ఊహించలేను. అసలు మహేష్ బాబు గారి గురించి పిల్లలు చెప్పుకుంటుండే వాళ్ళు, ఆయన ఒక పెద్ద నటుడు. ఆయన చెప్పిన తగ్గితే ఆయనతో నువ్వు నటన చేయటం ఏంటయ్యా, ఆయన పక్కన నిలబడడానికి అర్హత లేదు అన్నారు. అలాంటి ఈ జీవితాన్ని ఇచ్చిన సార్ మీకు ధన్యవాదాలు సార్. నేను మర్చిపోలేనండి జీవితం. లేదు నిజంగా మహేష్ బాబు గారు ఒక సీన్లో కూర్చున్నారు, ఆ సీన్లో అట్లే చూస్తూ ఉండాలి, కళ్ళల్లో కళ్ళు పెట్టి అట్లే చూశారండి. ఆ అనుభూతి నేను ఊహించలేను, వర్ణించలేను, మాటలు రావట్లేదు అందుకే. కాబట్టి సార్ మీకు జన్మత నేను రుణపడి ఉంటాను. ఈ అవకాశం ఇచ్చిన ప్రొడ్యూసర్స్కు, అందరికీ ఇందులో నటించిన నటులకు, టెక్నీషియన్స్కు ముఖ్యంగా సార్, నాకు ఏమీ తెలియని వాడిని నన్ను నడిపించారు, ప్రోత్సహించారు, వాళ్ళందరికీ మరీ మరీ కృతజ్ఞత తెలుపుతూ సార్ నన్ను ప్రోత్సహించిన మీకు, నేను వయసులో పెద్దవాడిని అవ్వచ్చు కానీ మీ టాలెంట్ మీరు చూపించిన ఘనతకు పాదాభివందనాలు. థ్యాంక్ యూ అని అంటారు. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. ఈ సినిమా మహేష్ బాబు గారి కెరీర్లో హైయెస్ట్ కలెక్షన్ ఫిల్మ్ ఇదే అవ్వచ్చు, అంత మంచి హిట్ అయింది సినిమా. ఈ సినిమా ద్వారా ఒకడైతే జనంగా చెప్పదలుచుకున్నా, డైరెక్టర్ వంశీ ఇక నువ్వు తెలుగు సినిమాలు తీయొద్దు, హాలీవుడ్ ఫిలిమ్స్ తీ. ఏమంటే మరి నా ప్రీ రిలీజ్ ఈవెంట్లు
మనం కూడా హాలీవుడ్ వెళ్దాం. నేను వంశీ ఫిల్మ్స్ చాలా చూసా. ఎలాంటి కథ అయినా ఆ కథకు తగ్గట్టుగా నేను సినిమా తీస్తూ తనకంటూ ఒక స్టైల్ ఉంటుంది టేకింగ్లో, అంటే ఎప్పుడు క్లియర్గా జర్క్ లేకుండా చాలా అందంగా ఉంటుంది. ఆయన ప్రతి ఫిల్మ్ చూడండి, మనం అనుకుంటాం ఫోటోగ్రఫీ గొప్పతనం అనుకుంటాం, కాదు, ఇతనే స్టైల్గా ఫ్రేమ్ చేస్తూ ఉంటాడు వంశీ. ఈ సినిమాలో మహేష్ బాబుని ఎవరైనా చూస్తే, మహేష్ బాబు నేను ఆడపిల్లగా పుడితే నువ్వు పెళ్లి చేసుకునే వరకు నేను వెంట పడుతుండేవాడిని. ఒకవేళ నువ్వు పెళ్లి చేసుకున్నా కనీసం నన్ను ఎక్కడైనా ఒక ప్లేస్ పెట్టండి, నాకు నాకు ఒక చిన్న ప్లేస్ ఇవ్వండి, మిమ్మల్ని చూసుకుంటూ బతుకుతాను, పిల్లలు లేకపోయినా పర్వాలేదు. నిజంగా ఈ సినిమాలో అంత అందంగా ఉన్నాడు, మగాళ్ళకి జలసీకి ఉంటుంది కదా, ఆయనలాగా అంత అందంగా లేను, ఆయనలాగా మంచి ముక్కు లేదు, ఆయనలాగా మంచి లాఫింగ్ లేదు. ఇవన్నీ ఇంటికి వెళ్తాయంటే పెళ్ళాలు మన్నం కూరాక చూస్తుంటారు. ఎందుకు మహేష్ బాబు అంత అందంగా పుట్టారు, మీరు ఎందుకు ఇలా పుట్టారు? ఇవి నేను చెప్పిన మాటలు కాదు, ఈ సినిమా తర్వాత బాబు పేపర్లో టీవీలో వేశారు. ఈ సినిమా చూసి హీరోయిన్ చాలా ఇబ్బంది పడింది మహేష్ బాబు పక్కన. మహేష్ బాబు చాలా అందంగా ఉండేవరకు ఆమె కనపడలేదు. బాబు ఇది వాస్తవం రాశారు, ప్రామిస్. నేను అది రాయబడి ధైర్యంగా నా మనసులో మాటలు బయట చెప్పా, నేను ఆడపిల్లైతే ఎంత బాగుండేదని. ముఖ్యంగా చెప్పదలుచుకుంది దిల్ రాజు గారి గురించి. ఈ రోజుల్లో తెలుగు సినిమా ఇండస్ట్రీని ఆల్మోస్ట్ సగం వరకు బతికిస్తుంది దిల్ రాజు గారి బ్యానరే, నేను గర్వంగా చెప్పగలను. ఎందుకంటే అందరూ 2 ఇయర్స్కు సినిమా, 1.5 ఇయర్స్కు సినిమా తీస్తుంటే పెద్ద హీరో సినిమాలు మ్యాక్సిమం 10 వస్తాయి సంవత్సరానికి. కానీ ఇండస్ట్రీలో కొన్ని వేల మంది ఉన్నారు. దిల్ రాజు గారు పెద్ద హీరో సినిమాని ఎంత ప్రేమిస్తారో, చిన్న సినిమా అయినా సరే కృష్ణాష్టమి లాంటి చాలా చిన్న సునీల్ హీరోని పెట్టి కూడా అంతే ప్రేమగా అంతే ఖర్చుతో సినిమా తీస్తారు. దీనివల్ల ఏంటంటే ఇండస్ట్రీలో చాలామంది డైరెక్టర్లు, టెక్నీషియన్లు, ఆర్టిస్టులు, చివరికి కారు డ్రైవర్లతో సహా రాజుగారు మీ పేరు మీద బతుకుతున్నారు. గ్రేట్ టు యూ. ఒకప్పుడు నేను మద్రాసులో ఉన్నప్పుడు వన్ ఆఫ్ ద టాప్ బ్యానరు అశ్విని దత్ గారిది ఫస్ట్ ఫిల్మ్, ఎదురులేని మనిషి ఎన్టీ రామారావు గారిది. మళ్ళీ మహేష్ బాబు గారి హీరోగా ఫస్ట్ ఫిల్ము అన్న మీరే తీశారు, రాజకుమారుడు చాలా పెద్ద బ్యానరు. ఇప్పుడు కూడా మళ్ళీ అలాగే సినిమాలు తీయాలని ఎందుకో మధ్యలో మీరు బ్రేక్ ఇచ్చారు. అలాగే దిల్ రాజు గారు ఎలాగుంటారో రైట్ హ్యాండ్గా, మీరు కూడా లెఫ్ట్ హ్యాండ్గా ఉండి, లెఫ్ట్ రైట్గా ఉండి తెలుగు ఇండస్ట్రీకి మీరు మళ్ళీ ఊపిరిపోయండి. చాలామంది, వందల మంది కాదు వేల మంది మీ వల్ల బతుకుతారు. థ్యాంక్ యూ వెరీ మచ్. అందరికీ నమస్కారం అండి. రాజుగారు ఊరికి నన్ను ఇరికిచ్చారు, కానీ దాని మీనింగ్ అది కాదు, అది చెప్తాను నేను. దానికి ముందు అంటే ఈరోజు చాలా చాలా హ్యాపీగా ఉంది, బట్ కొన్ని పాయింట్స్ ఉన్నాయి ఏమని చెప్పేస్తాను నేను. ఫస్ట్ రాజుగారి గురించి చెప్తాను. ఈరోజు పోసన్ గారు సార్, మీరు బెస్ట్ ఎక్స్ప్రెషన్ చెప్పారు సార్ రాజుగారి గురించి. నిజంగా నాకు హోల్ హార్టెడ్గా నచ్చింది మీరు చెప్పింది రాజుగారి గురించి. ఎందుకంటే మేము డైలీ ఆయనతో ట్రావెల్ చేస్తున్నాం కదా, రాజుగారు మాకు ప్రొడ్యూసర్ అనే దానికంటే ఒక ఫ్యామిలీ. ఏంటంటే నేను మ్యూజిక్ చేసే సినిమాలకి, వాళ్ళ బ్యాండ్లో నేను మ్యూజిక్ చేయని సినిమాలు కూడా మేము ఇద్దరు డిస్కస్ చేస్తుంటాం. ఒకసారి ఏదైనా సినిమా రెడీ అయ్యే దేవి, ఒకసారి ఈ సినిమా ఫస్ట్ హాఫ్ రెడీ అయిపోయింది ఒకసారి చూడవా అని అని అంత చనువు ఉన్న ఒక ప్రొడ్యూసర్. సో ఆయన ప్రొడ్యూసర్ అని అనం. సో చాలాసార్లు ఏమవుతుందంటే మనకి చాలా అలవాటు అయిపోయిన మనిషి గురించి మనం థ్యాంక్ యూ సార్ అని వదిలేస్తాం, తప్ప ఎక్కువ మాట్లాడం అంటే అంత ఫీలింగ్ లోపల ఉంటుంది, కానీ దాన్ని ఎక్స్ప్రెస్ చేయం. అందుకని ఈరోజు నాకు పోసన్ గారు రాజుగారి గురించి మాట్లాడింది 100% యాప్ట్ అనిపించింది. ఇందులో నేను ఒక చిన్న విషయం మాత్రం చెప్తాను. ఈ మూవీ నాకు న్యూయార్క్లో వంశీ సబ్జెక్ట్ చెప్పారు ఫస్ట్, అక్కడ కంపోజింగ్ చేస్తున్నప్పుడు. అప్పుడు నెక్స్ట్ డే రాజుగారు వచ్చారు. రాజుగారి సక్సెస్కి మెయిన్ రీజన్ ఒకటి నేను చెప్తాను. అప్పుడు వీళ్ళు చెప్పారు, ఇలాగా ఆయన దెన్ అశ్వినిదత్ గారు అందరూ ప్రొడ్యూస్ చేస్తున్నారని. ఆయన ఫస్ట్ అన్న మాట ఏం తెలుసా, అశ్వినిదత్ గారు ఇందులో మనం ఆయనతో కలిపి చేస్తున్నాం అని, ఐ మీన్ ఐ డోంట్ నో దట్ ప్రొడ్యూసర్స్ టర్మ్స్ నాకు తెలీదు, చెప్తూ ఆయన ఒక మాట అన్నారు.
ఈజ్ లెజెండరీ ప్రొడ్యూసర్ కదా, ఆయన తీసిన సినిమాలు ఇవన్నీ నాకు ఇన్స్పిరేషను, ఆయనతో చేయడం అనేది గర్వంగా ఉంది అన్నారు. నాకు నిజంగా గూస్ బంప్స్ వచ్చింది. మీరు నిజంగా క్లాప్స్ కొట్టాలి దీనికి. ఎందుకంటే ఇప్పుడే నన్ను తెలుగు ఇండస్ట్రీ ఇప్పుడు చాలా వరకు రాజుగారు తీసే సినిమాల మీద నడుస్తున్నారు, నిజంగా చాలా చాలా నిజం. కానీ ఆ పొజిషన్లో ఉంటూ కూడా ఒక లెజెండరీ ప్రొడ్యూసర్కి ఆయన ఇచ్చే రెస్పెక్ట్, అలాగా ఆయన చూసిన సినిమాలకి తీసిన ప్రొడ్యూసర్స్కి, అంటే మనం ఏదైతే ప్యాషనేట్గా ఏదైతే లవ్ చేస్తూ దీనికి వచ్చామో దాని మీద ఆయనకున్న రెస్పెక్టే ఆయన సక్సెస్ అని నా ఫీలింగ్. సో రాజు సార్, మీ గురించి ఇప్పుడు ఎంత డీటెయిల్ నేను చెప్పలా, ఈరోజు చెప్పాలనిపించింది. సో మీతో ట్రావెల్ చేయటం మాకు జస్ట్ ఏదో ఒక సినిమా వర్క్ చేస్తున్నాం డబ్బులు తీసుకున్నాం వర్క్ దాన్ని మించింది మీతో మా ట్రావెల్, మా జర్నీ విత్ యూ. సో వీ ఆల్వేస్ లవ్ యూ. థ్యాంక్ యూ సార్. వీ ఆల్వేస్ యునో ప్రౌడ్ ఆఫ్ బీయింగ్ ఎ పార్ట్ ఆఫ్ ఐ మీన్ బీయింగ్ అసోసియేట్ విత్ యూ. తర్వాత వంశీ గారి గురించి నేను ఫస్ట్ చెప్పేదానికంటే దాని ముందు కొంచెం రివర్స్ చేసి మహేష్ గారి గురించి ఒక మాట చెప్పాలి. ఈ మూవీ స్టార్ట్ అవ్వకముందు మీ భర్తను నేను జరుగుతున్నప్పుడు ఒకరోజు చెన్నైలో ఆయన వేరే షూటింగ్ కోసం వస్తే మహేష్ గారిని ఒకరోజు ఈవినింగ్ కలిసి అనమాట. అప్పుడు చెప్తున్నాం ఇలా ఆయన అన్నారు, ఇలా వంశీ సబ్జెక్ట్ ఉన్నాను చాలా బాగుంది, అప్పటికి ఇంకా నాకు వంశీ సబ్జెక్ట్ చెప్పలా అని వంశీ గురించి ఒక మాట అన్నారు. ఆయన చాలా ప్యాషనెట్ కదా వంశీ, ఇప్పుడు చూసిన సినిమానే అది నాకు చాలా గర్వంగా అనిపించింది. ఎందుకంటే వంశీ నాకు ఇప్పటి నుంచో ఫ్రెండ్, వర్షం టైం నుంచి. సో అందుకే బడ్డీ 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 అనుకుంటా. సో ఐ ఫెల్ట్ సో హ్యాపీ. ఒక మనిషి ప్రెజెన్స్లో మనం జనరల్గా అప్రిషియేట్ చేస్తాం, అది ఓకే, అది నిజమో కాదో కూడా ఒకసారి మనకు తెలియదు, నిజం అవ్వచ్చు నిజం కాకపోవచ్చు కూడా. బట్ ఒక మనిషి యాబ్సెన్స్లో మహేష్ గారు లాంటి స్టారు, ఐ థింక్ దిస్ ఇస్ వన్ ఆఫ్ యువర్ బిగ్గెస్ట్ అవార్డ్స్ బడీ. ఆ రోజు నైట్ నేను ఇంటికి వెళ్తున్నప్పుడే నేను దారిలోంచి ఫోన్ చేసి చెప్పేసా వంశీకి, యునో వాట్, ఐ డోంట్ నో మీ సబ్జెక్ట్ ఏంటో నాకు తెలియదు, ఏంటో నాకు తెలియదు, కానీ మహేష్ గారు ఈ మాట అన్నారని సార్ మీ పర్మిషన్ లేకుండా చెప్పేశాను సార్ వంశీకి నేను. సో దట్ వాస్ ద బ్యాక్ స్టోరీ ఆఫ్ దాట్. దాని తర్వాత న్యూయార్క్లో నాకు వంశీ సబ్జెక్ట్ చెప్పినప్పుడు మాత్రం ఐ వాజ్ సో మూవ్డ్, ఐ వాజ్ సో టచ్డ్, ఐ వాజ్ ఇన్ టీయర్స్ ఇన్ ఫ్యూ ఎపిసోడ్స్. సో దెన్ ఐ హగ్డ్ హిమ్ అండ్ దెన్ ఐ సెడ్ మహేష్ గారు కరెక్ట్గా చెప్పారు మీ గురించి అని చెప్పి. సో ఈరోజు ఈ మూవీ చూస్తున్నప్పుడు ఇవన్నీ నిజమైనందుకు నాకు చాలా చాలా సంతోషంగా ఉంది. ఇంకోటి ఏంటంటే దానికి ఆన్సర్ అది ఇందాక రాజుగారు చెప్తే నేను క్లాప్స్ కొట్టానన్నారు కదా, వంశీ అందరు బండి తీయడానికి కూడా కారణం అదే, సినిమా 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 అంటూ. అందుకే చాలా విషయాలు నేనే కాదు, నేను కానీ మా టీం కానీ ఇప్పుడు హరిగారు అందరూ కూడా వి ఆల్వేస్ ట్రై టు, అంటే వంశీ ఏ మినిట్లో ఎలా బిహేవ్ చేస్తారు ఎలా ఉంటుంది అదంతా కూడా మాకు తెలుసు యాజ్ అ డైరెక్టర్ కానీ యాజ్ ఎ ఫ్రెండ్ కానీ. సో వీ ఆల్వేస్ ట్రావెల్ విత్ హిమ్ అండ్ ట్రై టు డూ వాట్ హీ వాంట్స్ అండ్ వాట్ మేక్స్ హిమ్ హ్యాపీ, బికాస్ వాట్ ఎవర్ హీ డస్ ఇట్ ఈస్ డెఫినెట్లీ ఫర్ ద ఫిల్మ్. బట్ యూ కీప్ రాకింగ్, యూ డిడ్ అ మ్యాజికల్ ఫిల్మ్, యూ డిడ్ ఎ జెమ్. సో వీళ్ళందరూ చెప్పినట్టుగా యూ షుడ్ కీప్ రాకింగ్ మోర్ అండ్ మోర్ అండ్ మోర్ లారెల్స్ టు యూ. అండ్ మహేష్ గారు సార్, మహేష్ గారు టెక్నీషియన్స్కి ఇచ్చే రెస్పెక్ట్, హ్యాట్స్ ఆఫ్ టు యూ సార్ ఫర్ దట్. నేను మహేష్ గారితో వర్క్ చేయక ముందు నుంచి కూడా ప్రతి డైరెక్టరు అనే ఒకే ఒక మాట తెలుసా, మహేష్ గారితో వర్క్ చేయాలని కోరిక ఉంటుంది, లేదా ఆయనతో ఒకసారి కానీ వర్క్ చేస్తారంటే మళ్ళీ ఎప్పుడు ఆయనతో వర్క్ చేయాలని వెయిట్ చేస్తుంటారు. ఇది మాత్రం నిజం సార్, అంతే మీకు తెలిసి విషయం, బట్ మాకందరూ ఇంకా బాగా తెలుసు. ఎందుకంటే ద మోస్ట్ డిసిప్లిన్డ్, ద మోస్ట్ డెడికేటెడ్ అండ్ అందరికీ మోస్ట్ రెస్పెక్ట్ ఇచ్చే ఒక స్టార్. సో దట్ కౌంట్స్ అ లాట్ సార్. ఎందుకంటే మీకు వర్క్ చేస్తున్నప్పుడు ఇంకా ఏదో చేయాలని మాకు, మా టాలెంట్ మించి ఏదో చేయాలని ఒక తపన కలుగుతుంది. సో థ్యాంక్ యూ సో మచ్, అలాగే థ్యాంక్స్ అ మిలియన్ ఫర్ ఆల్ ద లవ్లీ వర్డ్స్ యువ్ బీన్ సేయింగ్ అండ్ ఆల్ ద ట్రస్ట్ అండ్ లవ్ అండ్ సపోర్ట్ యువ్ బీన్ గివింగ్ మీ సార్. ఇంకొక పాయింట్ చెప్పాలి, అదేంటంటే మహేష్ గారు చాలా ఇంటర్వ్యూస్లో అన్నారు ఇది 25th ఫిల్మ్గా వాళ్ళు యాక్చువల్గా ప్లాన్ చేయలేదు, బట్ అది అలా జరిగింది. ఎందుకంటే ఆయన మంచితనం కోసం అది అలా జరిగిందని నేను ఫీల్ అవుతున్నా. బికాస్ మహేష్ గారు లాంటి స్టార్కి హిట్ చేయడం అనేది పెద్ద విషయం కాదు యాక్చువల్గా. ఒక సినిమా హిట్ అవ్వడం అనేది ఐ డోంట్ థింక్ ఇట్స్ అ బిగ్ థింగ్. ఏదో ఎనీ కమర్షియల్ సబ్జెక్ట్, ఎనీ మా సబ్జెక్ట్, వాట్ ఎవర్ ఎనీ సబ్జెక్ట్ సెలెక్ట్ చేస్తే ఆటోమేటిక్గా కలెక్షన్స్ వచ్చే హిట్ అయిపోతాయి. బట్ అయినా కూడా దాన్ని మించి ఒక మంచి సినిమా చేయాలనుకుంటున్నారు కదా, ఐ థింక్ దట్ ఈస్ సూపర్ స్టార్డమ్. దట్స్ వేర్ యువర్ స్టాండింగ్ ఆన్ ద టాప్ సార్. సో వీ లవ్ యూ ఫర్ దట్. అండ్ వన్స్ అగైన్ ఈ మొత్తం సక్సెస్కి మెయిన్గా లైక్ ప్రొడ్యూసర్గా రాజుగారికి, దత్త గారికి, వీళ్ళందరికీ, పీవీపీ గారికి, వీళ్ళందరికీ క్రెడిట్ ఇవ్వగా, ఐ థింక్ వంశీ గారు అండ్ మహేష్ గారు, ఐ థింక్ యూ బోత్ ఆర్ ది మెయిన్ రీజన్స్ ఫర్ దిస్ అమేజింగ్ సక్సెస్ టుడే. బికాస్ వంశీ గారి పేషెన్స్ ఈ సబ్జెక్ట్ చేసి మహేష్ గారితోటే చేయాలి, 2 ఇయర్స్ 3 ఇయర్స్ ఒక డైరెక్టర్ వెయిట్ చేయడం అనేది ఇట్స్ అంటే ఆ 3 ఇయర్స్ మళ్ళీ రాదు లైఫ్లో. సో దానికి నేను వంశీకి చాలా రెస్పెక్ట్ ఇస్తున్నాను అండ్ ఆ రెస్పెక్ట్ వంశీకి ఇచ్చి
ఈ సబ్జెక్ట్ని ఇంత ఎక్స్ట్రాడినరీగా మహేష్ గారు చేశారు కాబట్టి ఈరోజు ఈ రీచ్. ఇప్పుడు అగ్రికల్చర్ చూడండి సార్, వీకెండ్ అగ్రికల్చర్ అనేది ఇట్స్ బికమ్ లైక్ ట్రెండ్ నౌ. ఐ బీన్ సీయింగ్ ద వీడియోస్ నౌ, ఇట్స్ బికమ్ లైక్ ట్రెండ్. ఇట్స్ ఓన్లీ బికాస్ యూ డిడ్ ఇట్ సార్, మహేష్ సార్. సో థ్యాంక్ యూ సో మచ్. కంగ్రాట్స్ టు ద హోల్ టీమ్, ఐఎమ్ సో హ్యాపీ. అండ్ నరేష్ గారు, ఐ ఆల్వేస్ ఫౌండ్ ఎ గ్రేట్ యాక్టర్ నరేష్ గారు. ఒకసారి ఒక కాదల్ కొండేన్ తమిళ్ ఫిల్మ్ తెలుగులో రీమేక్ చేశారు కదా, అప్పుడు చూసి అరే ఇంత మంచి పర్ఫార్మర్ ఉన్నారే నరేష్ గారు అనుకున్నా. ఇంకోటి ఉంది, ఎప్పుడు కూడా కామెడీ చేస్తూ 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 వచ్చే ఒక ఆర్టిస్ట్ సడన్గా ఒక సీరియస్ క్యారెక్టర్ చేసినప్పుడు అది ఇట్ విల్ బీ లైక్ ఎ బ్లాస్ట్. ఐ థింక్ ఈ ఫిల్మ్లో వంశీ యూ డిడ్ ద బెస్ట్ థింగ్ బై కీపింగ్ హిమ్. నాకు సబ్జెక్ట్ చెప్పినప్పుడు అనిపించింది ఇస్ ద బెస్ట్ చాయిస్ అని. అండ్ నరేష్ గారు, యూ జస్ట్ లివ్డ్ అప్ టు ఇట్ అండ్ ఇన్ ఫ్యాక్ట్ లివ్డ్ బియాండ్ ఇట్. అండ్ వన్స్ అగైన్ మహేష్ గారు ఆ క్యారెక్టర్కి ఇచ్చిన రెస్పెక్ట్ ఫిల్మ్లో, ఆయన నేను సూపర్ స్టార్ కదా అనే ఫీలింగ్ కాకుండా ఆ సీన్స్ అన్నీ చూస్తే నరేష్ గారే హీరోలా అనిపిస్తుంది. అలాగా మహేష్ గారు చేయటం అనేది నిజంగా హ్యాట్స్ ఆఫ్ టు యూ సార్. అండ్ ఆయనతో మాత్రమే కాదు, తర్వాత గురుమూర్తి గారితో, ఆయనతో చేసినప్పుడు మహేష్ గారు బిహేవియర్ ఎలా ఉంటుందంటే ఆయన హీరో నేను ఒక క్యారెక్టర్ అన్నట్టు ఉంటుంది సార్. అది అచీవ్ చేయడమే సూపర్ స్టార్డమ్ సార్, సీరియస్గా సీరియస్గా సార్. సో థ్యాంక్ యూ సార్. ఐఎమ్ ఆల్సో వెరీ వెరీ థ్యాంక్ఫుల్ టు శ్రీమణి గారు, హీ మేడ్ దిస్ ఫిల్మ్. ఈ ఫిల్మ్ని మ్యూజికల్గా ఎక్స్ప్రెస్ చేయడానికి పెద్ద కారణం వేరు. ఇన్ఫ్యాక్ట్ చాలా సాంగ్స్లో ఆయన లిరిక్తో డామినేట్ చేస్తారు కూడా, కానీ నేను అసలు పట్ల చాలా గర్వపడుతున్నా. ఎందుకంటే శ్రీమణి గారు పెట్టుకుని ఫస్ట్ నేనే అన్న వంశీతో, బట్ అది కూడా అగైన్ క్రెడిట్ టు వంశీనే. అవునా సరే ట్రై చేయండి, శ్రీమణి ఎంత మంచిగా అంటే ట్రై చేసి శ్రీమణి ఇది సెట్ అవట్లా అన్నా కూడా పర్లేదు సార్ మీరు వేరే వాళ్ళతో రాయించుకోండి వెళ్ళిపోయే రకం, సో అది ప్రాబ్లం లేదన్న. ఊరికే ట్రై చేయండి కంపోజింగే కదా అని. బట్ ట్రై చేసిన తర్వాత వంశీ గారికి ఎంత క్రెడిట్ అంటే ఒక పాట పారేస్తే బట్టి మామూలుడు కాదు శ్రీమణి. ఇంకో పాట ఇంకో పాట అన్ని సాంగ్స్ సింగిల్ కార్డ్ని ఫిక్స్ అయింది మాత్రం వంశీనే. సో దట్ క్రెడిట్ గోస్ టు వంశీ. సో థ్యాంక్ యూ సో మచ్ శ్రీమణి గారు. అలాగే చాలాసేపు మాట్లాడేస్తాను బట్ టీం అందరికీ కూడా చాలా చాలా థ్యాంక్స్. ఇంకోటి మై ఫాదర్ సత్యమూర్తి గారు వాజ్ వెరీ క్లోజ్లీ అసోసియేటెడ్ టు సూపర్ స్టార్ కృష్ణ గారు. వాళ్ళిద్దరూ సూపర్ డూపర్ హిట్స్ చేశారు. అలాగే ఇప్పుడు ఈరోజు నేను మహేష్ గారితో కంటిన్యూస్గా చాలా సినిమాలు చేయడం, అది ఎందుకు నాకు ఇప్పుడు గర్వంగా అనిపిస్తుంది. ఇంకోటి ఏంటంటే మే 24th మా నాన్నగారి బర్త్డే, ఇట్ జస్ట్ కమింగ్. అండ్ మే 30th ఏమో కృష్ణ గారి బర్త్డే, ఆగస్ట్ 2nd నా బర్త్డే, ఆగస్ట్ 9th మహేష్ గారి బర్త్డే. ఐ ఆల్వేస్ ఫీల్ ఐ డోంట్ నో సమ్ కనెక్షన్, ఇది సినిమాకి సంబంధం లేదు కానీ ఐ జస్ట్ ఫెల్ట్ లైక్ సేయింగ్ ఇట్. థ్యాంక్ యూ సో మచ్ సార్, థ్యాంక్ యూ వన్స్ అగైన్. అండ్ దిస్ మహర్షి షుడ్ కీప్ రాకింగ్. అండ్ హ్యాపీ మదర్స్ డే టు ఆల్. అండ్ మై మదర్ వాజ్ ఇన్ టియర్స్ ఈ సినిమా చూసిన తర్వాత. ఆవిడ ఏడ్ చేసి నాకు ఫోన్ చేసి ఏంట్రా అని చాలా సీన్స్లో ఏడిపొచ్చేసింది, ఇలా చేశారంటే అసలు మహేష్ గారు చూస్తుంటే అసలు ఎలా చేశారని అది ఇది అని చెప్పి దాన్ని షీ సెడ్ షీ వాంటెడ్ టు టాక్ టు వంశీ, షీ స్పోక్ టు హిమ్. అండ్ మా మదర్ అంత ఎక్స్ప్రెస్ చేయరు ఇప్పుడు కూడా, బాగుందిరా అని ఊరుకుంటారు. సో మా చెల్లి మా తమ్ముడు అందరూ కూడా దేవర్ ఆల్ ఇన్ టియర్స్. సో థ్యాంక్ యూ వన్స్ అగైన్ వంశీ అండ్ మహేష్ గారు ఫర్ దిస్ లవ్లీ ఫిల్మ్. థ్యాంక్ యూ. ఫీల్డ్లో సీన్ ఉండదు, రైతుల గురించి మాట్లాడతారు. అది నిజంగా కాకినాడలో మేము సినిమా చూస్తుంటే కళ్ళంట నీళ్ళు పెట్టుకున్నారండి మేము ప్రేక్షకులతో పాటు మా మేనమామల ముగ్గురు. ఇప్పటికైనా నీకు బుద్ధి వచ్చిందిరా, దానికి వెనకాల కారణం ఏంటంటే మా అమ్మగారిది ఒక 9 ఎకరాల పొలం ఉందండి, అది అమ్మేసి ఇక్కడ ఏదో కొనుక్కోవచ్చని నా ఐడియా. అరే మహేష్ బాబు గారు చెప్తే నీకు అర్థమైంది. ఇప్పుడు మీకు ఒక నెల శాలరీ రాకపోతే ఏం చేస్తారంటే నా సేవింగ్స్లో తీసి ఖర్చు పెట్టుకుంటానండి, ఈ ఉద్యోగం పోతే అంటే ఇంకోటి ఎదుర్కొంటాను. ఇంత సింపుల్గా చెప్పేవరా నువ్వు, తర్వాత డైలాగ్ ఏమో చెతక్కుటే ఏడైనా అన్నాడు. థియేటర్లో అండి, థియేటర్లో చాలా రోజుల తర్వాత ఒక సినిమాకి డైలాగ్స్ బయటకు వచ్చి చెప్తున్నారు అద్భుతంగా. రైతులైతే నిజంగా 20% అని అంటారు కానీ 20% 100% చేంజ్ వచ్చిందండి వాళ్ళకి. ఆదాయం వచ్చినా ఏదో సునామీ లాంటి తుఫాన్లు వచ్చినా ఏ వచ్చినా మళ్ళీ పంట వేస్తాడు. అది ఆ రైతు యొక్క గొప్పతనం ఈ సినిమాలో మహేష్ బాబు గారు నోటంట వింటాం. మా వంశీ పైడిపల్లి గారు అద్భుతంగా ఉంచారని చెప్పి ఆ రోజే చెప్పాం ఆ సీన్ చేస్తున్నప్పుడు. ఇంతకీ ఏం చేశారు మీరు మళ్ళీ ఇప్పుడు అమ్మట్లేదు ఏ లేదండి మాకు అది కావాలి లేదండి. మహర్షి ద్వారా ఒక బుద్ధి వచ్చిందన్నమాట, రైతులంటే ఒక శ్రద్ధ పెరిగింది, గౌరవం పెరిగింది. సో సినిమా ఫస్ట్ డే క్రాస్ రోడ్స్లో చూసామండి, చూసినప్పుడు ఇమీడియట్ డైరెక్టర్ గారికి ఫోన్ చేసి అద్భుతం సార్ సినిమా సూపర్ టూపర్ హిట్ అని. నాకు దీంట్లో స్వార్థం ఉంది, మహేష్ బాబు గారితో ఏది ఒక సీన్ చేసిన సినిమా సూపర్ హిట్, దూకుడు చేసాం హిట్టు, భరత్ అని నేను హిట్టు, నెక్స్ట్ ఇది పెద్ద హిట్టు. దిల్ రాజు గారు గుర్తుపెట్టుకుని డైరెక్టర్ గారు ఫస్ట్ హాఫ్ సెకండ్ హాఫ్ కదండి, ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఉండాలి క్యారెక్టర్ అది. ఇంకొకటి
నాకు నిన్న రాత్రి నాకు ఫోన్ చేయాలి, పొద్దున్నే రాజమండ్రి నుంచి వచ్చాను నేను. దిగంగానే ఏమంటే 6 కోట్లు ఎక్కడికి పోతున్నారండి ఎయిర్పోర్ట్లో? 6,000 కోట్లు నిజంగా మా జర్నలిస్ట్ మిత్రులందరూ ఆనందపడాలి, ఎందుకంటే అది ఎవరినే ఉద్దేశించి పెట్టలేదు. అది న్యూస్ 100, నిజమైన న్యూస్. స్టేట్యూన్ ఎక్కడికి మారొద్దు, ఎప్పటికప్పుడు వేడివేడి వార్తలు అంటాడు. సో నిజంగా బాగా డైరెక్టర్ గారికి ఇప్పుడు వాయస్సు ఓపెన్ అయింది. ఆ వాయస్సు మరి ఆయన నిజంగా చాలా పెద్ద మనసు చేసుకుని నిదానంగా చెప్పండి అన్నారు. సో సినిమా చూస్తే నాకు తెలిసి ప్రతి హీరో ఒక ఇలాంటి ఒక ఓరియంటెడ్ మెసేజ్ ఓరియంటెడ్ సినిమా చేస్తే నిజంగా సొసైటీకి చాలా బాగుంటుందని నా ఫీలింగ్ కాదు, అందరి ఫీలింగ్ అదేనండి. ఈ సినిమాలో ఎందుకంటే మహేష్ బాబు గారు ఎంత హ్యాండ్సమ్గా ఉంటారో చెప్పక్కర్లేదు, కానీ బట్ ఇక్కడ 3 క్యారెక్టర్లు అద్భుతంగా చేశారు. సో అలాగే ఈ సినిమా విజయంలో మేము కూడా 1% ఉన్నందుకు, ఒక్కొక్క డైలాగ్ ఒక్కొక్క మ్యాన్రిజం ప్రతి సినిమాలో ఉన్నట్టే 6,000 కోట్లు అన్నారు. ఒక జర్నలిస్ట్ మిత్రుడు అంటుంటాడు, నేను చనిపోయాక నీతి నిజాయితీ ఏదైనా ఉందంటే అది రేపు నేనే అని, ఆయన పేరని అవసరం. అలాగే రిషి కుమార్ తెలుగు రాష్ట్రాల్లో 6,000 కోట్లు పెట్టుబడి పెట్టడానికి వస్తున్నాడు, న్యూస్ 100 నిజమైన న్యూస్ అంటే అదేంటని అలా చెప్పే ఉంటాడు. డైరెక్టర్ గారు విజన్ ఎంత కామెడీ పండించారంటే, ఒరే తెలిసి చెప్తే న్యూస్, తెలిసి తెలియ చెప్తే బ్రేకింగ్ న్యూస్. ఒకవేళ రిషి కుమార్ గారు పెట్టుబడి పెట్టారనుకో, ముందే మనం చెప్పామని చెప్తాం, పెట్టలేదనుకో అతని మీద మనం ఒక ఆర్టికల్ వేస్తాం. మనల్ని అడిగేవాడే ఎవరు, విఆర్ సిన్సియర్ ఇక్కడ. అలాగా దిల్రాజు గారు నాకు ఆ 2 సీన్లు చాలండి సినిమాలో, బ్రహ్మాండంగా నాకు అవకాశం ఇచ్చారు. అలాగే ఒక డైలాగ్ చెప్తున్నప్పుడు డైలాగు ఆ ముందు ఆర్టిస్ట్ సరిగా చెప్పకపోవటంలో 6 టేకులు అయ్యి నా డైలాగ్ మర్చిపోయా, అంటే ఇప్పుడు మేము పంచలిప్పేసి పొలాల దగ్గర వ్యవసాయం చేయమంటారా ఆ రోజండి డైలాగ్ అండి. అలాగా మొత్తం సినిమా అంతా అద్భుతంగా ఉంది. అలాగే హీరో గారితో పాటు పక్కన మా నరేష్ గారు ఆ గడ్డం పెట్టుకున్నట్టు ఎవరో అనుకున్నా ఫస్ట్, నేనండి సినిమా కోసం. అలాగే రాజు గారు కానీ, పోసాని గారు కానీ, శ్రీనివాసరెడ్డి గారు కానీ, ఇతర నటీనటులు కానీ అద్భుతంగా వారి వారి క్యారెక్టర్ డైరెక్టర్ గారు బాగా దాన్ని డిజైన్ చేశారు. ఈ అవకాశం ఇచ్చినందుకు అందరికీ, మా ప్రొడ్యూసర్ గారికి, డైరెక్టర్ గారికి, హీరో గారికి, అందరికీ పేరు పేరుని కృతజ్ఞతలు తెలియజేస్తూ తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. సభకి నమస్కారం. ఏంటి మహేష్ బాబు గారి గురించి భయపడుతున్నారా? మాతృ దినోత్సవ శుభాకాంక్షలు. మేడం, హ్యూమానిటీ ఉన్న గేమ్ అంటే స్టేజ్ మీద మీరు అప్పుడప్పుడు మమ్మల్ని ఆడుకునే దాంట్లో కూడా ఆ చిన్న హ్యూమానిటీ చాలా బాగుంటుంది. ఇంత మంచి సినిమాలో నేను యాక్ట్ చేయడం నాకు చాలా ఆనందంగా ఉంది. ఎయిర్పోర్ట్లో రిషి గారు రిసీవ్ చేసుకొని మహర్షిగా ఆయన ఎయిర్పోర్ట్లో దింపి పంపించి, ఇంకీ ఉద్యోగం వద్దు, చేస్తే అలాంటి వాడి దగ్గర చేయాలని రిజైన్ చేద్దామని వెళ్తున్న టైంలో ఫోన్ వచ్చింది, ఆయన వెనక్కి వచ్చాడు అనగానే మళ్ళీ అదే ఆనందంతో వచ్చి ఆనందం ఇలా సక్సెస్ మీట్లో మీతో పంచుకోవడం చాలా ఆనందంగా ఉంది. థ్యాంక్ యూ సార్, నాకు మంచి అవకాశం ఇచ్చారు. ప్రొడ్యూసర్స్లు మీకు కూడా చాలా థ్యాంక్స్ సార్, మంచి డబ్బులు ఇచ్చారు. మహేష్ ఇచ్చినట్టే, మీరు మాట ఇచ్చారంటే ఇచ్చినట్టే సార్. మహేష్ బాబు గారితో ఆ సెట్లో యాక్ట్ చేస్తుంటే ఏదో ఒక ఇంగ్లీష్ హీరో ఆ జనాల మధ్య, కోటి గారు కూడా చాలాసార్లు చెప్పాను, ఒకసారి చూడన్న సైడ్ నుంచి చూడ ఈ హీరో అసలు ఏంటో అందం. సినిమా అంతా ఆయన పక్కన ఉన్నప్పుడు నా ఫ్రెండ్స్ ఫోన్ చేసి, అంత అదృష్టం ఉండాలిరా నీకు మహేష్ బాబు గారితో సెకండ్ హాఫ్ అంతా సినిమా, నిజంగా చాలా అదృష్టం, చాలా మంచి వేషం సార్. మీతో యాక్ట్ చేసిన టైంలో మన మధ్య జరిగిన హాస్య సన్నివేశాలన్నీ గుర్తుపెట్టుకో, చాలా ఆనందంగా నేను వెనకాలంట రైలు అసలు దరదరదరలా అడిచేస్తున్నానంట సార్, ప్రతిసారి అసలు మామూలుగా లేదా నువ్వు అసలు వెనకాల అసలు అనగానే ఓహో కొంచెం చాలా హ్యాపీగా ఫీల్ అవ్వడం, చాలా ఫన్నీగా జరిగింది షూటింగ్ అంతా, మంచి మెమరీ. ఇంత మంచి సినిమాలో నేనున్నందుకు చాలా గర్వపడుతున్నాను. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ వెరీ మచ్. అందరికీ నమస్కారం అండి. సూపర్ స్టార్ మహేష్ బాబు గారి ఎపిక్ బ్లాక్ బస్టర్ మహర్షి సినిమాలో ఒక పాత్ర అయినందుకు, ఆ స్పేస్ క్రియేట్ చేసినందుకు వంశీపేడపల్లి గారికి, దిల్రాజు గారికి, అశ్వినీ దత్ గారికి, పీవీపీ గారికి, అందరికీ థ్యాంక్స్ చెప్పుకుంటూ, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్ ఫర్ గివింగ్ ఎ నైస్ ఆపర్చునిటీ. ఇంతకంటే ఎక్కువ మాట్లాడితే కూడా తడబడిపోతానేమో, పొరపాట్లు చేసేస్తానేమో, ఆ ఎంజాయ్మెంట్, ఆ సక్సెస్ని కొంచెం ఎంజాయ్ చేద్దామని. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. మీరందరు చూసి ఎంత కమ్ముడిపోయావరా అన్నారు ఈ సినిమాలో,
నేను కథకు అమ్ముడిపోయాను, వంశీపల్లి పైడిపల్లి గారి క్యారెక్టర్కి అమ్ముడిపోయాను. థ్యాంక్ యూ వెరీ మచ్. అందరికీ నమస్కారం. చాలా సినిమాలు పాటలు రాస్తుంటాము, డబ్బులు వస్తుంటాయి, హిట్లు వస్తుంటాయి, అవకాశాలు వస్తుంటాయి, కానీ రెస్పెక్ట్ వచ్చే సినిమాలు చాలా తక్కువగా ఉంటాయండి. సో మహర్షి నా కెరీర్లో చాలా రెస్పెక్ట్ తీసుకొచ్చిన సినిమా, అండ్ థ్యాంక్స్ టు ద ఎంటైర్ టీమ్ ఫర్ ద గ్రేట్ ఆపర్చునిటీ, ముఖ్యంగా దేవిశ్రీప్రసాద్ గారికి అండ్ వంశీ పైడిపల్లి గారికి అండ్ దిల్రాజ్ గారికి. సో చాలామంది నాకు లిరిక్స్ రాసి వాటి మీనింగ్స్ చెప్పి వాటి సిచ్యువేషన్స్ని ఎలా ఇన్స్పైర్ చేశారని అంటే, వంశీ గారు చెప్పిన సిచ్యువేషన్ చెప్తున్నప్పుడల్లా, టుడే ఆల్సో నేను చాలామందికి చెప్పాను, మార్నింగ్ కూడా మా ఫ్యామిలీ చూశారు, అందరూ ఫోన్ చేసి చాలా అభినందించారు. ఇట్స్ ఎ గ్రేట్ మూమెంట్ ఫర్ మీ. ఇంత మంచి సినిమాలో అన్ని పాటలు రాసే అదృష్టం నిజంగా నాకు. చాలా థ్యాంక్స్ టు దిల్రాజ్ గారు అండ్ టీమ్ అగైన్. అండ్ ఇంకా సక్సెస్ గురించి ఇప్పుడు మొదట నాకే ఇచ్చారు కాబట్టి పాటతో మొదలు పెట్టాలని అంటే ఇదే కదా పదరా పదరా అండ్ చోటి చోటి. సో ఈ పాటలన్నీ మంచి చాలా చాలా మంచి పేరు తీసుకొచ్చి పెట్టాయి. అండ్ థ్యాంక్స్ టు ద టీమ్. ఒక మంచి ప్రయత్నం ఎప్పుడూ గొప్పది, ఒక కొత్త ప్రయత్నం ఎప్పుడూ గొప్పది, ఒక తరాన్ని ప్రభావితం చేయడానికి, ఒక యుగాన్ని నిర్మించడానికి. సో అలాంటి ప్రయత్నం మా మహర్షి, మా ఈ ప్రయత్నాన్ని ఆశీర్వదిస్తున్న ప్రేక్షకులందరికీ నా హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. ఇండస్ట్రీలో గుర్తింపు రావడం, పోరాటం ఎప్పుడు జరుగుతూనే ఉంటుంది, గుర్తింపు రావడం చాలా కష్టం. అలాంటిది రాజుగారి బ్యానర్లో ట్రావెల్ 10 ఏళ్ళ క్రితం స్టార్ట్ అయింది. ఆ రోజు నుంచి ఒక రైటర్గా చాలా కంఫర్ట్గా జర్నీ చేస్తున్నాను. అనుకోకుండా వంశీ గారితో ట్రావెల్ చేస్తున్నప్పుడు ఒక చిన్న ఆలోచనని వంశీ గారితో షేర్ చేసుకోవడం, దాన్ని ఆయన మహేష్ బాబు గారు లాంటి పెద్ద ఆర్టిస్ట్ దగ్గరికి తీసుకెళ్ళి దాన్ని ఇంత మంచి సినిమా చేయడం, నాకు వచ్చిన ఈ గుర్తింపు వీళ్ళందరి సహకారంతో రావడం వల్ల చాలా ఆనందంగా ఉంది. ఈ జర్నీ 9th మే రోజు స్టార్ట్ అయింది. పబ్లిక్ అంతా కూడా మహర్షి క్యారెక్టర్ని అయితే, రిషి క్యారెక్టర్ని ఏదైతే ఎంజాయ్ చేస్తున్నారో, దానివల్ల ఇంకో మెట్టు ఎదిగిన ఆనందం కలుగుతోంది. ఇలాంటి సినిమా ద్వారా ఒక మంచి రైటర్గా నాకు గుర్తింపు రావడం చాలా ఆనందంగా ఉంది. థ్యాంక్ యూ మహేష్ గారు, రిషి క్యారెక్టర్ని ఈ లెవెల్కి తీసుకురావాలిగలిగామంటే అది మహేష్ గారి సపోర్ట్. థ్యాంక్స్ అలాట్. రియల్ లైఫ్లో అలా చదివారా మీరు ఎప్పుడైనా అలా 100% రావాలి మార్క్స్ అని? హౌ వేర్ యూ యాజ్ అ స్టూడెంట్? ఎంత చదివినా మహేష్ గారి లాగా అంటే అంత టాపర్ ఎదురుగుండా ఉంటే ఎలాగైనా కొంచెం మనకు వస్తుంది. సో అలా ఇట్స్ బీన్, అంటే ఆయన చదువుకుంటున్నప్పుడు ఆయన ఉన్నప్పుడు జనరల్ ఫస్ట్ మహేష్ బాబు గారితో చేయాలన్నప్పుడు ఐ డోంట్ నో ఇఫ్ అంటే వంశీ గారు గుర్తుపెట్టలేదు, బట్ ఫస్ట్ డే ఆఫ్ ద షూట్ ఆయనతోనే ఆయన ముందు కూర్చొని ఆయనకి ఎదురుగుండా ఒక అంటే ఆయన ఎదురిస్తూ ఒక చిన్న డైలాగ్ చెప్పాలి, అండ్ ఐ కుడెంట్ టెల్, ఐ జస్ట్ కుడ్ జస్ట్ నేను ఎదిరించనండి అని చెప్పేశారా? నాకు అవ్వలేదు అది. ఐ కుడెంట్, నాకు అంటే క్లాస్లో బాగా చదువుకున్న వాళ్ళు లేకపోతే బాగా టాప్లో ఉన్న వాళ్ళు ఉంటే మనకి ఎంత ప్రిపేర్ అయినా అండర్ ప్రిపేర్డ్గానే ఉంటాం. అదేంటో మనకి మన నెత్తిన అది వచ్చి పడుతుంది. సో అలా వచ్చి పడింది. అండ్ హీ జస్ట్ లుక్ లైక్ అ స్టూడెంట్, హీ వాజ్ లైక్ ఫెంటాస్టిక్. అండ్ ఆయన్ని చూస్తూ నేను డైలాగ్ చెప్పాలి ఇప్పుడు ఏంచి అనేది మర్చిపోయి I was just wondering whether this is true or not. And it really happened to me. అంటే అందరూ జనరల్గా ఏదైనా చెప్తుండొచ్చాము, బట్ అమ్మాయిలకి ఎక్కువ మందికి అవుతుండొచ్చు, నాకు మాత్రం ఇది నిజంగా జరిగింది. అండ్ ఐ కుడెంట్ బిలీవ్ మై సెల్ఫ్ దట్ ఐ వాస్ సిట్టింగ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ సపోజ్ టు. అండ్ ఒకసారి అలా కొట్టుకొని అరే వచ్చింది ఒక ఛాన్స్ రా, చాలా రోజుల తర్వాత సరిగ్గా కూర్చొని ఒక చిన్న డైలాగ్ చెప్పరా బాబు అని చెప్పి మళ్ళీ ఐ హ్యాడ్ టు టేక్ అ బ్రీత్ అండ్ డూ దాట్. అండ్ ఆల్ త్రూ వంశీ గారు కానీ లేకపోతే మహేష్ గారు కానీ ఇచ్చిన అంటే ఇన్స్పైరింగ్ సపోర్ట్, అంటే ఇట్స్ మోర్ లైక్ ఒక్క గుక్క తిప్పుకోకుండా వెన్ యూ వాంట్ టు టెల్ సంథింగ్ యూ నీడ్ సమ్వన్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ యూ హూ కెన్ ఇన్స్పైర్ యూ సో మచ్. అండ్ ద నెంబర్ ఆఫ్ టైమ్స్ యూస్ టు డూ అంటే ఇంకోటి చేద్దాం వన్ మోర్ అంటుంటే ఇదేంటి మనం ఏదైనా ఎగ్జామినేషన్ హాల్లో కూర్చున్నావా అని ఇప్పుడు ఇప్పటికీ అండ్ ఐఎమ్ టాకింగ్ ఐ స్టిల్ హ్యావ్ అంటే ఇలా ఐ హ్యావ్ స్వెట్ ఓవర్ మై
forearms, which just shows that's the kind of dedication that's brought on the table. Ante oka maharshi ane cinema oka general inko cinema ala chesesi malli dates inkoka cinema aniki ichesi ala ellipotha untam ante mana journey ento chudu teliyakunda ala chesukunte ellipotha untam kani konni konni cinemalu maharshi lanti cinemalu vachinappudu aa journey ki oka ante oka milestone laga ok padutundi and then you move on to the next. Alanti milestones arudhuga vasthayi oka actor ki and this was my milestone ante oka actor ga oka gurtimpu ante every time I'm opening my Facebook or Instagram or things like that and I see hello top ranker ane edito kodutane untaru so aa video teesi mari post chestu untaru so that is something very very remarkable and I'll never forget this journey and mukhyanga cheppalante Mother's Day thank you amma ante nenu ala cinema lo ela vastanu enti ani asalu evariki teliyadu ala journey start chesi ala vachesanu and I was art department lo jeri edo writing cheskunta melliga small steps cheskunta and okanok time lo sudden ga Shekhar gar ala hero aneṭappudiki okay edo life edo munduke ellipothundi ana time lo I had my own failures and మళ్ళీ సినిమాలు వదిలేసి మళ్ళీ ఏదో ఆర్కిటెక్చర్ చేసుకుంటూ వెళ్తుంటే మా అమ్మ నేను ఇంక సినిమాలు చూడను రా నువ్వు సినిమాలు చేస్తే చూస్తాను ఏదో ఊరికి అనింది అనుకున్నా నిజంగానే సినిమాలు చూడడం మానేసింది సో థ్యాంక్స్ అమ్మా ఐ థింక్ రియలీ మా అమ్మ సినిమా చూడను అన్నప్పుడు రియలీ ఐ యూస్ టు ఫీల్ దట్ అరే ఏంటి నేను నా జర్నీలో ఆగిపోతున్నానా అంటే యూ షుడ్ నాట్ స్టాప్ కామర్స్ ఉంటాయి అంటారు కదా ఫుల్ స్టాప్ పెట్టుకోండి సక్సెస్ అయిన తర్వాత ఫుల్ స్టాప్ పెట్టడం కాదు సక్సెస్ అవ్వముందే ఫుల్ స్టాప్ పెట్టడం ఏంటి సో చాలామంది సక్సెస్ అవ్వకముందే ఫుల్ స్టాప్ పెడుతుంటారు ఐ వుడ్ సే దట్ మహర్షి హెస్ బీన్ రియలీ ఇన్స్పైరింగ్ ఫర్ మెనీ అండ్ ఫర్ మీ వైల్ ఐ వాజ్ షూటింగ్ అండ్ ఐ వుడ్ సే దట్ నాకు అంటే ఆ ఎగ్జాంపుల్కి మా అమ్మ ఎగ్జాంపుల్కి చెప్తున్నాను దట్ డోంట్ గివ్ అప్ యు కీప్ డూయింగ్ వాట్ యూర్ డూయింగ్ అండ్ ఐ థింక్ అక్కడే సక్సెస్ ఉంది if you are still continuing doing what you were doing with the same dedication and passion I think ekkado oka chota oka vamsi pedipellantulu untaru oka chinna cheyi esi ila paiki raranu gunjutaru I still remember the time when he just called me and sat me and said ee character nu chestunav ani and it's been one of my most memorable and remarkable and I think aa maharshi ane journey nunchi munduke elthu I will not want to give up again so thank you so much for giving me this breather and a life that I'll cherish for my life thank you so much nenu visual effects chestanu peddaga maatladam raadu but then ee cinema ni hit chesina andarki chaala thanks and producer gariki dilraj gariki ashni dath gariki you know ee movie ni produce chesinanduku and alage విజువల్ ఎఫెక్ట్స్ గురించి ఎక్కువ మంది తెలియదు కాబట్టి నేను ఇక్కడ చెప్తున్నాను ఆపర్చునిటీ తీసుకుని దీనికోసం 96 మినిట్స్ విజువల్ ఎఫెక్ట్స్ చేస్తాం అనమాట 10 స్టూడియోస్ వర్క్ చేసాయి మోర్ దాన్ 500 పీపుల్ వర్క్ చేశారు సో సినిమా సెట్లో చేసే కష్టం అందరికీ తెలుస్తుంది ఎవరేం చేస్తున్నారు అందరికీ తెలుస్తుంది బట్ విజువల్ ఎఫెక్ట్స్ వాళ్ళు చేసే వాళ్ళ కష్టం ఎవరికి తెలియదు అనమాట రాత్రి పగలు చాలా కష్టపడి చేస్తారు సో వాళ్ళందరికీ అందరి స్టూడియోస్కిను అందరి ఆర్టిస్టులకి చాలా చాలా థ్యాంక్స్ అండ్ ఈ సినిమా విత్తనం వేసిన వంశీకి అండ్ హరి గారికి సోల్మన్కి వాళ్ళకు కూడా చాలా పెద్ద థ్యాంక్స్ అండ్ మహేష్ బాబు గారితో నేను లాస్ట్ 20 ఇయర్స్ నుంచే చేస్తున్నాను ప్రతిసారి నన్ను చాలా ఎంకరేజ్ చేస్తూ వచ్చారు ఆయనకు కూడా చాలా చాలా థ్యాంక్ యూ మిగిలిన అందరికి కూడా థ్యాంక్ యూ హాయ్ గైస్ నేను మీ నవీన్ చంద్రం హాయ్ దిస్ ఇస్ విజయ్ దేవరకొండ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు డూ సబ్స్క్రైబ్ సబ్స్క్రైబ్ టు డూ సబ్స్క్రైబ్ టు ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ పీపుల్ డూ కమ్ అండ్ సబ్స్క్రైబ్ తెలుగు ఫిల్మ్ నగర్ 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 తెలుగు ఫిల్మ్ నగర్